నీ వివాహం చిరస్థాయి పోవాలని కాస్ట్ అన్ని చెల్లను పెళ్లి చేసుకోవచ్చా క్రైస్తవేత్తలు పెళ్లి చేసుకోవచ్చా అంటే నేను ఒక మాట చెప్తాను క్రైస్తవుడా కాదు విశ్వాసిన అవిశ్వాసిన అది ప్రాముఖ్యమైంది అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు ఈరోజు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు వై ఆర్ యు గెటింగ్ మ్యారేజ్ అన్న అందరికి పెళ్లి అయితే పెళ్లి అయిపోయింది అందరు సెటిల్ అయిపోయారు పెళ్లి సెటిల్ అయిపోతా సెటిల్ అవుతావా దైవ సార్వభౌమత్వానికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు అడుగులను ఆజ్ఞాపించి తీసుకొస్తాడు వాట్ బ్యూటీ ఆఫ్ గడ్డండిపోను పువ్వు వాడిపోను దేవుని చిత్తం నిరంతరం నిలుచు దేవుని వాక్యం నిరంతరం నిలుచును నేను దేవుని చిత్తాంతనం చేశాను కాబట్టి కదలడు అందుకు బైబిల్ రాస్తుంది ఆయన వైపు చూసిన వాడు సిగ్గుపడట విశ్వాసం కరతయి కొనసాగించి వాడిన యేసు వైపు చూస్తే వెళ్ళాలి కాని మనుషులు చూస్తే మనుషులతో చూసి కంగారు పడతావు కృంగిపోతావు నువ్వు మనుషులు చూసి వచ్చావా దేవుని వెంబడించడానికి ఈ రోజు కుటుంబాలు నాశనం కావడానికి కారణం స్వార్థం ఈగో ఎక్కడ లేని అహంకారం చరిత్ర అట్లాంటి కూతురు తీసుకొస్తే జీవితం నాశనం అవుతుంది సంస్థ సంస్థ పాడైపోతుంది అది సర్పదరులో మూడు వందల పద్దెనిమిది మంది ఇంట్లో ఉన్న సైన్యమంతా ముక్క చెక్కలై ఇషాకు వంశం అంతా నాశనం అయిపోతుంది వ్యక్తిగత సంబంధం కాకుండా ప్రభుకు సమర్పించుకున్నప్పుడు నీకు ఎటువంటి షరత్ లేకుండా ప్రభు ధరకు అప్పగించుకున్నప్పుడు దేవుడిని అడుగులను ఆజ్ఞాపించి దైవ చిత్తానుసరంగా నీ కుటుంబాన్ని కాదు భవిష్యత్తు కట్టాలన్న దేవుడు ఆశపర్ ఎందుకు దేవుని చిత్తం అంత ప్రాముఖ్యమైనది మన జీవితంలో అది కెరీర్ పట్ల కావచ్చు వివాహం పట్ల కావచ్చు ఏ డెసిషన్స్ పట్ల అయినా సరే ఎందుకు దేవుని చిత్తం అంత ప్రాముఖ్యమైంది ఒకటి వ్యవహారం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన అందరూ కలిసి చదువు లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును నువ్వు చేసేది దైవ చిత్తానుసారంగా ఉండాలి అది చిరస్థాయిగా చరిత్రలో సువర్ణక్షరాలతో నక్షరాలతో లిఖితం అవ్వాలి అని కాశ ఉంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ పట్ల కలిగిన తన చిత్తాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే డెషన్ తీసుకుంటావో ఆ తీర్మానానికి తిరుగుండదు జీవితంలో ఒక్కసారి పాలి భాగస్థుడు పాలి భాగస్తురాల విషయంలో లైఫ్ పార్ట్నర్ విషయంలో వివాహం విషయంలో కానీ పొరపాటు చేస్తే దాంట్లో మిస్టేక్ని తిరిగి కవర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అందుకొరకే జీవితంలో ఎక్కడ దైవ చిత్తం ఒకళ్ళు పొరపాటు చేసిన కెరియర్లో కానీ లేదా ఏదైనా ఇల్లు కట్టే విషయంలో కానీ ఇంకా ఫైనాన్సెస్గా కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ ఇంకే ఏ విషయంలో అయినా సరే పొరపాటు చేసినా నీకు సెకండ్ ఛాన్స్ ఉంటుంది రెండవ అవకాశం ఉంటుంది కానీ వివాహం విషయంలో ఒక్కసారి పొరపాటు చేస్తే నీకు సెకండ్ ఛాన్స్ ఉండదు మన తీర్మానాల కొరకు దేవుని వాక్యంలో ఎలా దేవుడు ముందే గ్రంథస్థం చేసి పెట్టాడో ఒక్కసారి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయానికి వస్తాం జెనసిస్ చాప్టర్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మనం చూసినట్లయితే అరవై ఏడు వచనాలను దేవుడు రాసి పెట్టాడు సిక్స్టీ సెవెన్ వర్సెస్ ఎంత వాల్యూమ్ ఆలోచించండి అరవై ఏడు వచనాలు దేని కొరకట ఒక ధనవంతుడైన అబ్రహాముకి ఒక కుమారుడు ఉన్నాడు తన పేరు ఇస్సాక్ ఈ ఇస్సాకుకి భార్యను కనుకునే విషయంలో దైవ చిత్తము ఎలా తెలుసుకోవాలని దానికి రోల్ మోడల్ గా ఉదాహరణగా దేవుడు అరవై ఏడు వచనాలను రాసి పెట్టాడు ఈ అరవై ఏడు వచనాలలో ఈ యొక్క పెళ్లి కుమారుడైన ఇస్సాక్ పెళ్లి కుమార్తెను దైవ చిత్తానుసారంగా తెలుసుకున్నారు ఆలోచించండి ఒక్కసారి కారణం ఒకటో అధ్యాయానికి వస్తాం ఈ విశ్వాంతరాలాన్ని సృష్టిస్తున్న సృష్టికర్త ఆ విశ్వాంతరాలం ఎలా సృష్టించబడిందన్న దానికి కేవలం మొదటి అధ్యాయంలో ముప్పై ఒకటి వచనాలు మాత్రమే కేటాయించాడు ఓన్లీ థర్టీ వన్ వర్సెస్ దట్స్ ఆల్ అదే పెళ్లి గురించి వచ్చేసరికి అరవై ఏడు వచనాలను రెండంతల కంటే ఎక్కువగా కేటాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భవిష్యత్ గురించి దైవ చిత్తాన్ని తెలుసుకుని ఎందుకు అంత ప్రాముఖ్యమైందో ఇట్టే తెలిసిపోతుంది ప్రేమిత్రమా నీ వివాహం చిరస్థాయి ఉండిపోవాలని కాస్ట్ ఉందా వర్స్ సెవెంటీన్ దేవుని చిత్తం చేయవాడు నిరంతరము నిలుచును ఎందుకంటారా దైవ చిత్తానుసారంగా వాక్యానుసారంగా నువ్వు దైవ చిత్తాన్ని చేస్తే ఇంకా దానికి తిరిగి ఉండదు దే డోంట్ బి ఎనీ రిగ్రెట్స్ అడ్ ఆల్ ఇంకొక మాటలు ఆలోచించినట్లయితే దైవ చిత్తము ఈ విషయంలో నువ్వు తెలుసుకోకపోతే ఎంత విషాదకరమైంది అనే దానికి సమయం కేటాయించే దానికంటే ఎక్కువగా దైవ చిత్తం ఎలా తెలుసుకోవాలో అనే దాని విషయంలో ఈ అంశం గురించి క్లుప్తంగా మనము ఏడు సత్యాలను మనము తలంపులో మనం ధ్యానించడానికి పరిశుధాత్మ్యుడు మనందరికి కాక ఎవరైతే యథార్థంగా ఆశపడుతున్నారో దేవుడు వారందరికీ కూడా ప్రాక్టికల్గా అప్లికేషన్ కాక మొదటిది నంబర్ వన్ జెనసిస్ చాప్టర్ ట్వంటీ ఫోర్ రీడింగ్ వర్సెస్ త్రీ టూ సిక్స్ మూడు నుంచి ఆరు వచ్చినా రెండు నుంచి చదువు అప్పుడు అబ్రాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తోడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానియల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదన నేను ఐదో ఆ దాసుడు ఈ దేశంకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆదేశముకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలేన అని అడుగగా ఆలోచన అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి బివేర్ యు కెనాట్ టేక్ మై సన్ దేర్ మొదటి సత్యం సీతో స్టార్ట్ అవుతాయి అన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒకరు కావాలంటే రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు అండి రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు దైవ చిత్తము వివాహం పట్ల తెలుసుకోవాలి అంటే కుటుంబం అంతా పాటించిన సూత్రాలు ఇది కేవలం యవనస్తుడో యవనోస్తురాలో నీ కొడుకో కూతురు పాటించేది కాదు ప్రతి ఒక్కరు పాటించాలి ఇట్ ఈస్ అ కాంబై ఇట్ ఈస్ అ కంబైన్ డెసిషన్ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా కలిసి చేసుకునే తీర్మానం ఇది తర్వాత అమ్మ కొడుకు మీద కొడుకు అమ్మ మీద నాన్న కుమార్తె మీద కుమార్తె తండ్రి మీద నువ్వు చేసావు డాడీ తప్పు అమ్మ నువ్వు చేసావు తప్పు అని ఒకరి మీద ఒకరు నిందించుకునే అటువంటి అవకాశం దేవుడు ఎక్కడ కూడా ఇవ్వడానికి వీలు లేదు వాస్తవంగా చూసినట్లయితే ఇట్ ఈస్ అ కలెక్టివ్ డెసిషన్ సో వన్ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ చాలాసార్లు మిస్టేక్ ఎందుకు జరుగుతుంది తెలుసా అండి కొన్నిసార్లు అమ్మ లేదా నాన్నో తీసుకొస్తారు మా బంధువో మా సంబంధం అని చెప్పి తీసుకొచ్చేస్తారు తర్వాత తీసుకెళ్ళి అంటగడతారు తర్వాత వాళ్ళకేమో కంపాటిబిలిటీ ఉండదు తర్వాత వాళ్ళు కొట్టుకొని వస్తారు అక్కడ తర్వాత పిల్లలు వచ్చి నువ్వు చేసావని అమ్మ మీద లేదా నాన్న మీద నిందించడం మనం చూస్తుంటాం అందుకోరు బైబుల్ రాయబడిన మాట చూడండి ఎంత బాగా రాస్తుంది అది కానీ మీరు నాల్గో అధ్యాయం మొదటిగా తండ్రి తన తండ్రి తన కుమారుడు విషయంలో తీర్మానం చేసుకుంటున్నప్పుడు తనకు మనం చూసిన మొదటి సత్యం చూడాల్సిన మొదటి సత్యం ఏంటంటే కమిట్మెంట్ టు ద లాడ్ ఏంటండి తన కమిట్మెంట్ ఆలోచించండి చిత్తం తెలుసుకోవాలంటే కమిట్మెంట్ ఉండాలి బహుశా మీరు అనొచ్చు ఏంటండి ఏంటి ఆ కమిట్మెంట్ అనొచ్చు వాట్ ఈస్ ద కమిట్మెంట్ ఈ కమిట్మెంట్లో మూడు మాటలు చూస్తాం మూడు ప్రాముఖ్యత సత్యాలు ఉన్నాయి అందుకోరికే గాడ్ రివీల్స్ హిస్ విల్ టు దోస్ హు ఆర్ కమిటెడ్ అండ్ టు హిమ్ ఎవరైతే దేవుని పట్ల ప్రతిష్ట కలిగి ఉన్నారో ఎవరైతే దేవుని పట్ల తీవ్రత కలిగి ఉన్నారో దైవ చిత్తం చేయాలని ఎవరైతే ఆ యొక్క గమనిక తీవ్రత తృష్ణ డెడికేషన్ ప్రతిష్ట కలిగి ఉన్నారో వారికే దేవుడు తన చిత్తాన్ని చూపిస్తాడు ఎవరికంటే వాళ్ళకి చూపించినండి ఈ ప్రాసెస్లో మొదటి సత్యం మనం చూసినట్లయితే మనందరం కలిసి ఇరవై నాలుగో అధ్యాయం మూడో అసలు చూస్తాం మొదటి కారణం ఎందుకు కమిట్మెంట్ ఏంటి తన కమిట్మెంట్ మొదటి కారణం ఏంటంటే నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కణానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమార్కి చేయదో స్ట్రిక్ట్గా చెప్తున్నాడు ఎవరితో చేయొద్దో చెప్తున్నాడు మొదటిది సపరేషన్ ఏంటి ఆ కమిట్మెంట్ అంటే అన్ని జనులు ఉన్నారు ఇక్కడ నేను ఉన్నది కనాని ప్రాంతంలో ఈ ప్రాంతంలో నా కొడుకుకి మీరు పెళ్లి చూడొద్దు ఎందుకు చాలా సార్లు చాలా మంది ఈరోజు క్యూ అండ్ఏలో కూడా ప్రశ్నలు పెట్టారు అన్య జనులను పెళ్లి చేసుకోవచ్చా క్రైస్తవేత్తలను పెళ్లి చేసుకోవచ్చా అంటే నేను ఒక మాట చెప్తాను క్రైస్తవుడా క్రైస్తవేత్త కాదు విశ్వాసిన అవిశ్వాసిన అది ప్రాముఖ్యమైంది ఈ సి బాన్ అగైన్ ఆర్ నాట్ ఈసీఎ బిలీవర్ ఆర్ నాట్ ఈసీఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట చూడండి ఆబ్రామ్ అంటాడు ఈ కనానులో కాపురం ఉన్న దయచేసి నా కుమ్మానికి పెళ్లి చేయొద్దు అందుకో బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది కెన్ యూ మ్యారీ కెన్ యూ మ్యారీ అన్ అన్బిలీవర్ బైబిల్ సేస్ అబ్సొల్యూట్లీ నో యూ కెనాట్ అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు రెండో కొంతి ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చనాల త్వర చదువుదాం సెకండ్ కొంతింది చాప్టర్ సిక్స్ వర్స్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం వెలుగునకు చీకటికి ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం అవిశ్వాసతో విశ్వాసకి పాలు అబ్సల్యూట్ సపరేషన్ బైబిల్ స్పష్టంగా రాస్తుంది అవిశ్వాసికి విశ్వాసికి పోలెక్కడా అందుకొరికి అబ్రాహ్మ అన్నాడు ఈ కణాను స్త్రీలు నాకు అవసరం లేదు నా కొడుకు మొదటిగా సపరేషన్ కమిట్మెంట్ ఏంటంటే అవిశ్వాసిని నేను చేసుకొని అంతే రెండో చూద్దాం ఇరవై నాలుగు అధ్యాయం ఆరో వచనం చాలా ప్రాముఖ్యమైందండి చాలా ప్రాముఖ్యం ఇరవై నాలుగు అధ్యాయం ఆరో వచన అబ్రహం అంటున్నాడు తన కుమారునికి తన పని వారిలో పెద్ద దాసుడు ఉన్నాడు అంటే ఇలియాజర్ ఉండొచ్చు ఎందుకంటే పదిహేను అధ్యాయంలో ఇలియాజరే పెద్ద దాసుడు ఉన్నాడు నా ఆస్తికర్త వీరే కదా అంటాడు ఎలియాజర్ ఏమో ఉండొచ్చేమో మరి పెద్ద దాసుడు అని రాస్తుంది పెద్ద దాసు తన్నాడు నా కొడుకుకి నా సోజన్లు ఉన్నారే ఆ ప్రాంతానికి వెళ్ళు తనని అమ్మాయిని నా దగ్గర తీసుకున్నరా నా కుమారుడిని తీసుకురా కానీ ఒకళ్ళు రానంటే ఏంటి అని యొక్క దాసుడు అడిగినప్పుడు అబ్రామ్ అంటాడు రానంటే నా కొడుకును మాత్రం ఒకటి తీసుకోవడానికి వీలు లేదు రెండవది ఎందుకు ఏ ప్రాంతం అయితే విడిచి వచ్చానో తిరిగి అదే ప్రాంతానికి పోవడం అంటే ఆధ్యాత్మిక ఏం తెలుసా బ్యాక్ స్లైడింగ్ ప్రాసెస్ అంట బ్యాక్ స్లైడ్ అయ్యే పరిస్థితులకు నా కుమారుడు యొక్క వివాహ తీర్మానం చేయకూడదు బ్యాక్ స్లైడ్ అవ్వడానికి వీలు లేదండి బ్యాక్ స్లైడ్ కావద్దు ఏ ప్రాంతం విడిచిపెట్టి నేను వచ్చానో బయలుదేరమని దేవుడు చెప్తే అదే ప్రాంతాన్ని విడిచి నేను బయలుదేర వచ్చాను నా కాలింగే ఆలోచించు నా కాలింగ్ ఇది ఏంటి వాగ్దాన దేశం వైపు నేను వెళ్ళాలి అంటే ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం రమ్మంటే ఇప్పుడు నాకు ఆబోయే కోడలు విడిచిరానంటే నా కొడుకుని అక్కడ పంపడానికి వీలు లేదు బ్యాక్ స్లైడ్ అవ్వడానికి వీలు లేదు ఏ డెసిషన్ అయితే తీసుకున్నామో ఆ డెసిషన్ కట్టుబడే ఉంటాం బ్యాక్ స్లైడ్ అయ్యే పరిస్థితులు ఒకవేళ నువ్వు చేసుకునే వివాహం ద్వారా బ్యాక్ స్లైడ్ అయ్యే సిచ్యువేషన్ వస్తుందా అస్సలు కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు మూడో సత్యం చూస్తాం మూడో కారణం చెప్తా ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచనం కమిట్మెంట్ ఎందుకొరకు ఉంది ఎందుకొరకు కమిట్మెంట్ అంత ప్రాముఖ్యమైంది ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినం అందరం కలిసి చూద్దాం ఈ బాబురాం అంటాడు అక్కడికి నా కుమ్మని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండియో నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకును ఈ దేశము నిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడ యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవవు వస్తావు ఎంత చెప్తున్నాడు కాన్ఫిడెన్స్ తెలుసా అండి మూడో ప్రాముఖ్యత సత్యం ఏంటంటే పర్పస్ జీవిత పరమార్థాన్ని ఉద్దేశాన్ని వాగ్దానాలని అర్థం చేసుకున్నాను ప్రమిత్రమా ఎందుకొరకు ఈ మాట ప్రాముఖ్యమైంది అంటే ఈరోజు నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు వై ఆర్ యు గెటింగ్ మ్యారేడ్ ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నావు అంటే సగటు విశ్వాసులు చెప్పే జవాబు ఏంటంటే నరుడు వంటరు ఉంటే మంచిది కాదు కాబట్టి చేసుకుంటాను అంటారు తినడానికి తిండి తిప్పలు లేవు కాబట్టి వంట మనిషి కావాలి వంట మనిషి పెట్టుకోవచ్చు కదా దాన్ని పెళ్ళింది చేసుకోవాలి ఇంకొంతమంది అంటారు లేదు బ్రదర్ నాకు చాలా లోన్లీ ఫీలింగ్ వస్తుంది కాబట్టి చేసుకుని చేసుకున్న తర్వాత లోన్లీ ఫీలింగ్ పోతాం గ్యారెంటీ ఏంది ఈరోజు విషాదం ఏంటంటే వాట్ ఈజ్ యువర్ మోటివేషన్ టు గెట్ మ్యారీడ్ వాట్ ఈజ్ యువర్ పర్పస్ కమిట్మెంట్ లేకుండా చాలామంది పెళ్ళి మాత్రం త్వర త్వర చేసేసుకోవాలి అబ్బో ఎందుకు ఎందుకుంటున్నావు అంటే రీసెంట్గా ఒక తమ్ముడు అంటున్న మాట అన్న అందరికీ పెళ్ళి అవుతుంది నేను కూడా చేసేసుకుంటే పెళ్ళి అయిపోతుంది పని అయిపోతుంది అందరు సెటిల్ అయిపోయారు నేను కూడా పెళ్లి చేసుకునే సెటిల్ అయిపోతాను సెటిల్ అవుతావా గ్యారెంటీ ఉందా నీకు ఇప్పటికీ ఉద్యోగం లేదు నీ కాలమే నువ్వు బ్రతకలేవు ఇప్పుడు పోటీ పడి పెళ్లి చేసుకుంటావు తర్వాత నువ్వు బ్రతకలేవు నిన్ను కట్టుకున్న వాళ్ళు బ్రతకలేరు పిల్లలు కూడా బ్రతకలేరు వాట్ ఈజ్ యువర్ పర్పస్ టు గెట్ మ్యారేడ్ అబ్రామ్ అంటాడు చాలా ప్రాముఖ్యత సత్యం చూడండి ఎందుకు నేను పెళ్లి చేస్తున్నాను నా కొడుకుకి అంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమిత్రమా ఈరోజు చాలామంది వివాహం విషయంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాయి ఆలస్యమైతూ ఉంటే ఆలస్యమైతూ ఉంటే కాంప్రమైజ్ అయిపోయేవారు చాలామంది ఉన్నారు టెన్షన్ ఎక్కువైపోతుంది అరే పక్కింటికి అయిపోయింది చెల్లి కూతురికి అయిపోయింది అన్న కూతురికి అయిపోయింది వాళ్ళకైపోయింది వీళ్ళకైపోయి అయిపోయింది నువ్వు ఇంకేం చేస్తున్నావురా నీకు ఇంకా ఏమమ్మా నీకు ఇంకా పెళ్ళి కాదా ఇంతేనా ఇంకా పాపం కొంతమంది పల్లవి వాడితే కొంతమంది చరణాలు వేస్తుంటారు వెనకాల నుంచి అంతేనేమో పాపము ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇంకొంతమంది పాపము ఆత్ర పెట్టేస్తారు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటా ఇంకొంతారు ఏ రాయతే ముంతాల బొగ్గలు కొడుకోవడానికి అని దానికి ఆ పర్పస్ పెళ్ళి అబ్రమ్ అంటాడు చాలా క్లియర్గా చూడండి ఏడవచ్చు నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానముకు ఈ దేశము నిచ్చేదనని ప్రమాణము చేసి దేవుణకు వాగ్దానం చేశాడు ప్రామిస్ చేశాడు ఏమన్నాడు తెలుసా ఈ దేశాన్ని ఇస్తా అన్నాడు ఏంటి దేశం కనాను దేశం ఈ దేశాన్ని ఎలా ఇస్తాడు ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా రాస్తుంది పర్పస్ క్లారిటీ ఉంటే డెసిషన్ క్లారిటీ వస్తుంది నీకు ఆబ్జెక్టివ్ క్లియర్ ఉంటే డెసిషన్ మేకింగ్ క్లియర్ అవుతుంది మరి ఆబ్జెక్టివ్ ఏంది ఇక్కడ ఈ దేశం దేవుడు ఇస్తా అన్నాడు ఏంటి ఆ దేశం ఈ దేశము కనాను దేశం ఎలా ఇస్తాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయం అందరం కలిసి త్వరగా చదువు పదహారవ వచనం జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సిక్స్టీన్ అమోరియుల అక్రమము అంటే కణాను ప్రాంతంలో ఉన్న వారి అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకుని మన అబ్రాముతో చెప్పాను దేవుడు అంటే మాట ఏంటంటే ఈ కణాన్ దేశాన్ని ఎప్పుడు నీకు ఇస్తానంటే వీళ్ళ అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అంటే వీళ్ళ పాపం ఇంకా పేటరేగిపోతుంది బాగా పేటరేగిపోయినప్పుడు కనానీలను నాష్టం చేసి వాళ్ళని ఎల్లగొట్టి నీకు ఇస్తాను నాలుగో తరానికి మరి దేవుడు చెప్తే ఈ ప్రిన్సిపల్ని నువ్వు ఎలా వైలేట్ చేస్తావు అక్రమం ఉందని వాళ్ళని కొడతానంటే అట్లాంటి కూతురు తీసుకొచ్చి నీ కొడుకు కడతావా ఐ విల్ నాట్ డూ దట్ మిస్టేక్ బికాస్ మై పర్పస్ ఈస్ క్లియర్ ఎందుకండి అక్కడ పెళ్లి చేసుకుంటే సింపుల్ అయిపోతుంది కదా అక్కడ కాకుండా ఆలోచించండి నాహోరు ప్రాంతానికి పంపించాలా షుడ్ హీ హ్యావ్ టు సెండ్ హిమ్ సో లాంగ్ ఎంత దూరం తెలుసా అండి ఐదు వందల మైళ్ళు అంటే మన భాషలో ఎనిమిది వందల కిలోమీటర్లు అంటే ఒక పిల్లని తెచ్చుకోవడానికి కొరకు ఎనిమిది వందల కిలోమీటర్లు పంపాలా వై కాంప్రమైజ్ లోకల్ లోకల్ గర్ల్స్ అదే ప్రాంతంలో ఉంది కదా కణాను స్త్రీలు బోలెడు ఉన్నారు కదా అవైలబుల్లో ఉన్నారు కదా చేసేసుకుంటే పోలే అబ్రాహ్మ అంటాడు నాకు దేవుడు వాగ్దానం చేశాడు ఈ కనాన్ దేశాన్ని ఇస్తా అన్నాడు వారి అక్రమం అమోరి అక్రమం వెళ్ళినప్పుడు వారిని వెళ్ళగొట్టి ఆ ప్రాంతం నుంచి వాళ్ళని ఖాళీ చేసి ఇప్పుడు నేను చేసుకు అక్కడిని దేశం ఇస్తానంటే అట్లాంటి స్త్రీని తీసుకొచ్చి నా సంతానం నాలుగు తరాలు ఆలోచిస్తున్నాడండి హిస్ థింకింగ్ అబౌట్ గాడ్స్ ప్రామిసెస్ ఇన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్ ఈరోజు వివాహ బంధం అనేది వివాహం అనేది నువ్వు తీర్మానం చేసుకుంటే అది చిరస్థాయిగా నిత్యత్వములు దైవికమైన వాగ్దానాలు నెరవేరాలి నల్ పర్స్పెక్టివ్ ఇఫ్ ప్రామిసెస్ నాట్ దామిసెస్ ఫుల్ఫిల్ బెటర్ డోంట్ గెట్ మ్యారీ దేవుని వాగ్దానాలు నిత్యత్వం కొరకు స్థిరపరచబడాలి దైవ చిత్తం నెరవేర్చబడాలి తన ఉద్దేశాలు స్థిరపరచబడాలి అన్ని కాస్ ఉంటే అప్పుడు నీ డెసిషన్ మేకింగ్ కూడా కరెక్ట్ ఉంటుంది వాట్ ఈస్ యువర్ పర్పస్ టు గెట్ మ్యారీడ్ టుడే ఇఫ్ యునాట్ హ్యావ్ అ గాడ్లీ పర్పస్ డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్లీ డెసిషన్ ఇఫ్ యూ డినాట్ హ్యావ్ అ గాడ్లీ పర్పస్ డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ విల్ టు బీ రేబుల్ టు యూ కమిట్మెంట్ ఇస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ అండ్ ఐ దాని కొరకు నలభై నలభై సంవత్సరాలు ఇస్తాక వెయిట్ చేయాల్సి వచ్చింది వెయిట్ చేశాడు ఆత్రపడలేదండి కొంతమంది త్వరగా పెళ్ళి అవ్వచ్చు కొంతమందికి ఇరవై ఐదు సంవత్సరాల పెన్లు అయిపోయచ్చు ముప్పై సంవత్సరాల కల్లా పిల్లలు కూడా పెద్దవారు అయిపోతుండొచ్చు కొంతమందికి వివాహం ఆలస్యం అవ్వచ్చు ద డజన్ మీన్ గాడ్ ఎస్ గాటెన్ యూ ద డజన్ మీన్ దట్ యూ ఫెయిల్ ఇన్ ఫైనింగ్ గాడ్స్ వెల్ ద డెన్ మీన్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్ డోంట్ డోంట్ క్రంబుల్ అండర్ ప్రెషర్ వెన్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఇస్ ఓన్ టైమ్ జోన్ అందుకొచ్చి చూడండి యశగ్రంథం ముప్ప్యాధ్యాయం పద్దెనిమిది వచ్చినాం యశగ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇస్సాకు నలభై సంవత్సరాల ఓపిక పట్టాడు అబ్రహాము చివరికి తన భార్య చనిపోయిందని తెలిసి కూడా అయ్యో నా భార్య అనారోగ్యం ముందే ఏదో ఒకటి ఇచ్చి చేసేస్తాను కణాను స్త్రీని ఇచ్చి చేసేస్తానని కాంప్రమైజ్ కాలేదు వాస్తవానికి ఇస్సాకు కూడా అమ్మలేని లోటు ఒంటరి వాడైపోయాడు ఎంతగానో అమ్మ దగ్గర పెరిగిన ఈ యొక్క ఇస్సాకు తల్లి శోకాన్ని దిగమింకోలేకపోయాడు ఒంటరి వాడు అయిపోయాడు అయినా సరే ఆధారపడ్డా యశ గ్రంథం ఉపాధ్యాయం పద్దెనివచ్చం ఐషా చాప్టర్ థర్టీ ఎయిటీన్ కౌనం దయ దయచూపాలని దేవుడు ఆలస్యం గాడ్ ఈస్ వెయిటింగ్ సో దట్ హీ మైట్ షో గ్రేజ్ అంటూ అస్ కౌనం దయ చూపాలని యహోవా ఆలస్యము చేయిచున్నాడు ఇంకా ముందుకెళ్తే చూడండి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు మనం కరుణించవాలని నిమ్మును కర్ణింపవాలని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు అందరూ ధన్యులు దేవునికోరు వెయిట్ చేయి బ్లెస్డ్ అవుతావు ఆత్రపడకు అందుకొరు ప్రభు అన్నాడు ఎవరైతే ప్రభుకొరు కనిపెట్టుకుంటారో వారు పక్షిరాజు వలె నూతన బలం పొంది పైకి ఎగురుతారంట ఇంకో మాటలో చూస్తే దేవుడు అబ్రాము విషయంలో ఏకైక కుమారుడు విషయంలో ఈ కొడుకు నుంచి ఏం రావాలి ఇస్రాయలు యాకోబు జన్మించాలి ఇస్రాయల్ ఏర్పరచబడిన వంశం ఈ ఇస్రాయల్లో నుండి రక్షకుడు రావాలి తన వాగ్దానాలు నెరవేరాలి రక్షకుడు యేసు ప్రభు లాంటి చిరస్థాయి ఉండిపోయే ఆ నిత్య ప్రణాళిక నెరవేరాలి అంటే డెసిషన్ మేకింగ్ ఎంత కేర్ఫుల్గా చేస్తున్నాడు కదా యో మ్యారేజ్ ఈజ్ అన్ ఇటర్నల్ డెసిషన్ నో ద పర్పస్ ఆస్ గాడ్ వై హౌ దెన్ గాడ్ విల్ గైడ్ యూ వెరీ క్లియర్లీ ఇలా చేస్తే దైవ చిత్తాన దేవుడు స్పష్టంగా నీకు నడిపిస్తాడు ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం పదవచనం ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం పదవచనం నంబర్ వన్ కమిట్మెంట్ టు ద లాడ్ నెంబర్ టూ కామన్ సెన్స్ ఎఫర్ట్స్ ఆర్ కంటిన్యూడ్ ఎఫర్ట్స్ ఇరవై నాలుగు పది ఇప్పుడు దైవ చిత్తానికి ఫౌండేషన్ తెలుసుకున్న తర్వాత పదవచనం చూడండి అతడు తన యజమానుని ఒంటలలో పది ఒంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులను తీసుకొని పోయాను అతడు లేచి ఉన్న నాహోరు పట్టణమునకు చేరి ఇప్పుడు వెతకడానికి కొరకు ఆరంభించాడు ఎఫర్ట్స్ పెడుతున్నాడండి ఎవరు అబ్రహాము డైరెక్ట్గా పెట్టలేక తన పెద్ద దాసునికి ఇచ్చి పంపించాడు బహుశా ఎలియాజరేమో ఇచ్చి పంపించాడు ఈ ఎఫర్ట్స్ ఎలా అంటే కామన్ సెన్స్ అండి బిడ్డకి ఏమి ఇవ్వాలి రేపు ఒకరు యాక్సెప్ట్ అయితే ఇవ్వడానికి ఏదైనా గిఫ్ట్స్ ఉండాలి కదా చేతులు చూడండి శ్రేష్టమైన నానా విధములు వస్తువులు కొన్ని తీసుకున్నాడు తర్వాత జర్నీలో వెళ్ళడానికి ఆయనతో పాటు మనుషులు కూడా వస్తున్నారు కదా పది వంటలు తీసుకున్నాడు యజమాన్ ఆస్తులో శ్రేష్టమైన బెస్ట్ తీసుకున్నాడు బయలుదేరుతున్నాడు అక్కడ కామన్ సెన్స్ ఎఫర్ట్స్తో కంటిన్యూడ్ ఎఫర్ట్స్తో విదే చూపించి బయలుదేరి వెతుకుతున్నాడు అబ్రహాం హ్యాస్ సెంట్ ద స్ట్యూవర్డ్ అండ్ హీ వెంట్ ఇన్ సర్చ్ అండ్ దెన్ హీ వాస్ గోయింగ్ ఇన్ ఒబీడియన్స్ విత్ కామన్ సెన్స్ ఎఫర్ట్స్ ఏం కావాలో తీసుకున్నాడు దానికి ఏం అవసరం వస్తే తీసుకున్నాడు గుడారంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ప్రభు తీసుకొస్తాడులే 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 అలా కూర్చుంటే నీకు ఎవరు రారు తర్వాత దేవుని నిందించకు ఎంతో ప్రార్థన చేశామండి కళ్ళు కర్రడు కట్టిపోయాయి అయ్యో అయ్యో ఉపవాసాలు చేసి చేసి ఆరోగ్యమంతా క్షీణించిపోయింది ఈ తర్వాత దేవుని నిందించకు సచ్ ఎక్కడ వెతకాలి ప్లేస్ చెప్పాడు ఏ ప్లేస్ ఏం వెతకాలట నా హోరు ప్రాంతంకి వెళ్ళు నా బంధువులు ఉన్న ప్రాంతం అక్కడికి వెళ్ళి వెతుకు ఏరియా కూడా చెప్పాడు వెతకాలి కొన్ని ప్రాంతాలు మందిరాల్లో ఉన్నా దైవజనుల దగ్గర లేకపోతే తెలిసిన వారి దగ్గర లైక్ మైండెడ్ పీపుల్ ఆ స్పిరిచువల్గా కొంతమందికి దైవచిత్తం తెలుసుకునే వారి దగ్గర వెతకడం అనేది మంచిది దైవచిత్వం యూనిట్ టు స్టార్ట్ సర్చింగ్ బేస్డ్ ఆన్ ద ఒబీనియన్స్ దట్ గాడ్ గివ్స్ యూ అండ్ ఆన్ ద కామన్ సెన్స్ మూడో మాట చూస్తాం మూడో మాట చూస్తాం చాలా ప్రాముఖ్యమైన సత్యం మూడవది కాన్స్టెంట్ ప్రేయర్ లైఫ్ ఏంటండి కాన్స్టెంట్ ప్రేయర్ లైఫ్ చూడండి ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయం పదవచ్చు చూస్తాం ఇక్కడ ఎంతమంది ప్రార్థనలో ఉన్నారు ఇది చాలా ప్రాముఖ్యమైనది జెనసిస్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్స్ ఫార్టీ ఎయిట్ నా తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవా స్తోత్రము చేసి ఏలైనగా ఆయన నా యజమాను యొక్క సహోదరు కుమార్తెను అతని కుమార్ కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించను హీ లెడ్ మీ ఇన్ ద రైట్ వే సరైన మార్గములో నన్ను నడిపించాడు ఎందుకు నడిపించాడు అందరం కలిసి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ చందం కలిసి చూద్దాం నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానంకి దేశం ఇచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారుణ భార్యను తీసుకొని వచ్చెదవు ఎంత స్పష్టంగా అని అంటే ఏ దేవుడైతే నన్ను పిలిచాడో ఆ దేవుడు తన దూతను నాకంటే ముందుగా నేను పంపిస్తాడు ఈ దేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు అని ఎలా చెప్తున్నాడు అలాగే చూద్దాం అందరం కలిసి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం తొమ్మిది వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను ప్రతి ప్రాంతంలో చూస్తే నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు ఇంకా స్పష్టంగా చూస్తే నా దేవునితో ఉన్న నడక నా యజమానుడు నా యజమానుడు నా యజమానుడు నా యజమానుడు ఇంకా మాటలో చూసినట్లయితే నలభై రెండవ వచ్చరం చూస్తాం ఆదికాండం నలభై వచ్చిన క్షమించండి జనసిస్ ట్వంటీ ఫోర్ వర్స్ ఫార్టీ అందరం కలిసి చదామండి జనసిస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ చాలా అద్భుతమైన మాట అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రమాణం నీ ప్రయాణము సఫలం చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రింట నుండి నా కుమారునికి భారం తీసుకొని వచ్చదావు అక్కడ గమనించండి ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో చాలా నా ఒక్క లైన్ గమనిస్తాం ఇన్ని వచనాల్లో ఒక సమ్మరి ఒక్క లైన్లో రాస్తుంది నలభై వచనంలో బిఫోర్ హూమ్ ఐ వాక్ ఒకరోజు రెండు రోజులు నడవలేదండి పిలుపు ఉన్న రోజు నుండి తండ్రికి అబ్రామ్ అంటాడు ఎవరిని సన్నిధిలో నేను నడిచానో ఒక రోజు కాదు రెండు రోజులు కాదు డైలీ ఫెలోషిప్ విత్ గాడ్ కాన్స్టెంట్ ప్రేయర్ లైఫ్ చాలామంది ఎందుకు పొరపాటు చేస్తారు దైవ చిత్తం విషయంలో అంటే పెళ్లి చేయ టైం వస్తే అప్పుడు అప్పుడు వస్తుంది క్యూరియాసిటీ దైవ చిత్తం తెలుసుకోవాలని అప్పుడు తాపత్రయపడి అప్పుడు వెతకడం స్టార్ట్ చేస్తారు దైవ చిత్తాన్ని అందుకొరకు వాళ్ళతో పొరపాటు చేస్తారు ఇక్కడ అబ్రాంగి రాసిన మాట ఏంటంటే బిఫోర్ హూమ్ ఐ వాక్డ్ ఎవరిని సన్నిధిలో నేను పిలిచినప్పటి నుంచి నడుస్తున్నాను అనుదినము దేవునితో సహవాసం అనుదినము దేవునితో ప్రార్థన జీవితం ఇంకో మాటలో చూస్తే ఆదికాండములో పద్దెనిమిది అధ్యాయంలో చూడండి పద్దెనిమిది వచ్చ పద్దెనిమిది అధ్యాయంలో ఇరవై రెండు వచ్చినం చూడండి ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సోదం వైపు వెళ్ళి అబ్రహాం ఇంకా యహోవ సన్నిధిని నిలిచుండెను ఇంకా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు ప్రార్థన జీవితం ముప్పై మూడు వచ్చినాం యహో అబ్రహాంతో మాట్లాడితే చాలించి ఇంక వెళ్ళిపోయాను అబ్రహాం తన ఇంటికి తిరిగి వెళ్ళాను దేవుడు మాట్లాడే వరకు అక్కడే ఉండి దేవుని స్వరాన్ని వింటున్న అబ్రహాం ప్రార్థన జీవితం ఇట్స్ అ కంటిన్యూడ్ ఫెలోషిప్ విత్ గాడ్ కంటిన్యూడ్ ఫెలోషిప్ విత్ గాడ్ ఈరోజు ప్రేమిత్రమా తండ్రిగా నువ్వు ప్రార్థిస్తున్నావా దైవనిస్తో సహవాసం నీకుందా తల్లిగారు నువ్వు సహవాసం ప్రార్థన జీవితం నీకుందా ఇంకా ముందుకెళ్దామా ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం చూడండి చిత్తం తెలుసుకోవడానికి పనుండి పంపిస్తే పదకొండు వచ్చాను చూడండి తన యజమానం అతను లేచి ఆహారం తన ఆహోరపట్నం చేరి సాయంకాలం అందు స్త్రీలు నీళ్ళు చేదుకొనివచ్చు వేలకు ఊరి బయటనున్న నీలబావి యొక్క తన వంటలను మోకరింపచేసి వంటలను మోకరింప చేసి బైబిల్లో ఒంటలు మోకరించడం ఏంటంటే అబ్రహాము ప్రార్థన జీవితం అంటే సరే ఇప్పుడు రెండవది చూస్తే ఒంటలు కూడా ప్రార్థన చేపిస్తున్నాడు ఎవరు ఎలియాజరు లేదా పెద్ద పనివాడు వంటలు కూడా మోకరింపజేసి మోకరించాడు ఎన్ని వంటలు పది వంటలు అలా వచ్చి మోకరిస్తే ఎంత బాగుండొచ్చు కదా జంతువులతో కూడా ప్రార్థన చేపిస్తున్నాడు సరే ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ ఆయన చూడండి పన్నెండు వచ్చిన నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యహోవా ఇప్పుడు పనివాడు దైవ చిత్తాన్ని తెలుసుకోవడానికి కొరకు ఈ మ్యారేజ్ ఎండివర్లో అబ్రహాము ప్రార్థన జీవితం ఒంటల ప్రార్థన జీవితం చివరికి ఆ ఎలియాజరు ప్రార్థన జీవితం అయా అహోవా ప్రార్థన ఒక్కొక్క కడుగు ప్రార్థన దేవుని మీద ఆధారపడుతున్నాడు ప్రేయర్ 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 కంటిన్యూస్ ప్రేయర్ సరే ఇప్పుడు ఇస్సాకు పెళ్ళికొడుకు ప్రార్థన జీవితం చూస్తాం ఇరవై నాలుగో అధ్యాయం అరవై మూడవ వచ్చినాం సాయంకాలం ఉన్న ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూసినప్పుడు వంటలు వచ్చ చూడండి అక్కడ ధ్యానించడానికి వెళ్తున్నాడు ప్రార్థన జీవితం ధ్యానించిన జీవితం మోకాళ్ళ జీవితం అక్కడ కూర్చొని అదే మనం బైబిల్ ఇప్పుడు రాయమంటే రాస్తాం ఈసాకు అక్కడ కూర్చొని గూగుల్లో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫేస్బుక్లో సర్చ్ ఆప్షన్ ఓపెన్ చేసుకొని అన్ని సర్చ్ ఫిల్టర్స్ పెట్టుకొని సర్చ్ చేస్తున్నాడు రాస్తుందా స్పష్టంగా ఈసాకు ధ్యానిస్తున్నాడు హీ స్పెండింగ్ టైమ్ ఇన్ ప్రేయర్ మెడిటేషన్ నేను కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకు దైవ చిత్తాన్ని నన్ను ఏర్పరచుకున్నాడు నేను ఎలా పుట్టానో నాకు తెలుసు హౌ ఐ వాజ్ బాన్ ఐ నో ఎలా దేవుడు ఆ రోజు పొట్టేల్ని అరేంజ్ చేసిన దేవుడు నాకు శ్రేష్టమైన సాటిన సహాయం అరేంజ్ చేస్తాడు నేను కంగారు పడాల్సిన అవసరం లేదు నేను ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దివారాత్రం ఆనందిస్తాను దాట్స్ ద ప్రిపరేషన్ ఫెలోషిప్ ఆఫ్ ప్రేయర్ దిస్ రోల్ మోడల్ ఐజక్ హాస్ సెట్ ఆల్రెడీ ఇస్సాకు స్థాపించిన సాక్ష్యం అది నిమిత్తం ఈరోజు ప్రశ్న అడుగుతున్నాను వేర్ ఇస్ కాన్స్టెంట్ ఫెలోషిప్ విత్ గాడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ విల్ టు బి రివీల్ టు యూ నీకు ప్రార్థన జీవితమే లేదు దేవునితో సహవాసమే లేదు దేవుడు ఏమన్నా నా గొర్రెలు నా స్వరం విన్న నువ్వు దేవుని గొర్రెలు నా గొర్రెలు నా వింటవచ్చును దేవుడు వెళ్ళే ప్రాంతంలో గొర్రెలు విదే చూపిస్తాయి దేవుడు చెప్పినాడు గొర్రెలు విదే చూపిస్తాయి కాబట్టి గొర్రెల్లో కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయి ఈరోజు నీకు సహవాసం లేదు దేవుని యొక్క ప్రార్థన జీవితం లేదు ఈ ప్రార్థన జీవితం లేనప్పుడు సహవాసం లేనప్పుడు దేవుడు దైవ దైవచిత్తానికి ఎలా బోధిస్తాడు నువ్వు అది దైవ ప్రార్థన చేసి దైవ చిత్తాన్ని కన్ఫామ్ చేసుకోవచ్చు కదా చెయ్యవు ప్రతిసారి వేరేల మీద ఆధారపడమే ప్రతిసారి వేరే నిందించడమే నీకు దేవుతో ప్రభేమన్నాడు నా గొర్రెలు నా స్వరం వినును పరిశుద్ధాత్మ దేవంతో ముద్రించాడు కాన్స్టెంట్ ప్రేయర్ లైఫ్ ఫెలోషిప్ విత్ గాడ్ అనుకో చూడండి దైవ చిత్తం తెలుసుకోవడం దేవుని కార్యం కొరకు ఎస్తేరు ఒక ఉదాహరణ స్థాపించింది అన్య ఎస్తేరు అనాథ తల్లిదండ్రులు లేరా బిడ్డకి ఎస్తేర్ గ్రంథము నాలుగో అధ్యాయం పదార వచనం చూడండి ఎంత స్టాటిక్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి ఆ ఎస్తేర్ గ్రంథము నాలుగో అధ్యాయం పదార వచనం నీవు పోయి షూషా నందు కనబడిన యూదులందరినీ ఎస్తేరంటమాట సమాజం అందరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానం చేయకుండా ఇక్కడ మనం కూడా మీరు మీరందరూ గ్యాదర్ అయ్యి ఫాస్టింగ్ ప్రేయర్లు చేయండి ప్రదర్ దైవచితం నేను తెలుసుకోవాలి మ్యారేజ్ మా కూతురు మ్యారేజ్ కొరకు నా కొడుకు మ్యారేజ్ కొరకు మీరు ఫాస్టింగ్ ప్రేయర్ ఫస్ట్ పార్ట్ బాగానే చెప్తాం తర్వాత చూడండి నేను నా పని కత్తలను కూడా ఉపవాసం ముందుము ప్రవేశించిన న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునందుకు ప్రవేశించును నేను నశించిన నశించదను రాని తన పని కత్తెలు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటూ ఇప్పుడు మొదకైతే అంటున్నాడు నువ్వు గ్యాదర్ చేసి మొదట అంటుంది నువ్వు గ్యాదర్ చేసి వాళ్ళందరినీ యువతలందరినీ పిలిచి మీరు ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తాను నా పరికర్తలు ప్రార్థన చేస్తాను అదే ఎగ్జాంపుల్ ఈరోజు నీ తల్లిదండ్రులతో కలిసి ప్రాణం చేసావా నీ పిల్లలతో కలిసి ప్రాణ్ చేసావా టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ హ్యావ్ ఎవర్ ప్రైడ్ నో అంటే కొంతమంది రక్షణ పొందని తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని ఎక్సెప్షనల్ కేసు పక్కన పెట్టేయండి నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు కుటుంబంతో దేవుని నమ్మిన వాళ్ళే కదా మరి కలిసి ఎప్పుడైనా ప్రాణం చేసావా చేయలేదు అసలు నీకు ఏమైనా ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నారా పెళ్లి గురించి ఎప్పుడైనా ప్రేయర్ పార్ట్నర్స్ ఉన్నారా నీకు దానియల్ గంధం రెండో అధ్యాయం పదే వచ్చినా చూడండి డానియల్ చాప్టర్ టూ వర్ సెవెంటీన్ దానియలుకి ఈ కళభావం తెలియాలి తన చరిత్ర శాసించబోయే తీర్మానం అది షెడ్రక్ మేషక అబద్ధం పిలిచి అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషైల్ నాకు సంగతి తెలియజేసి మీరు ప్రార్థన చేయండి అయ్యా నేను దైవ తెలుసుకోవాలని ఆశపడుతున్నా ప్రేమిత్రమా ప్రార్థన జీవితం ఇది ఇస్ ప్రే ఈరోజు ప్రార్థన జీవితం లేకుండా దేవుని కార్యం చూడాలని ఆశపడుతుంది భ్రమ ఎందుకంటే బైబిల్లో వంటలతో కూడా ప్రాణం చేయించాడండి క్యామెల్స్ ఆల్సో ప్రేడ్ నాకు ఆ వచనం చదివితే ఫస్ట్ నమ్మబుద్ధి కాలేదు ఇదేంటి వంటలు కూడా మోకరిస్తాయా ప్రాణం చేస్తాయా అని తర్వాత ఒక ప్లేస్కి వెళ్తే లైవ్ నేను చూశానండి అంటే పేరు చెప్పదలుచుకోలేదు నేను ఒక ప్లేస్కి వెళ్తే కుక్క కూడా మోకరించి ప్రాణం చేస్తుంది ఒక పాస్టర్ గారింట్లో ఆ కుక్క కూడా మోకరించి ప్రాణం చేస్తుంది చర్చకు పోకపోతే ఆ కుక్క పాస్టర్ గారిని చర్చికి తీసుకెళ్తుంది అంట ఈరోజు ఎందుకు చర్చకు పోలేదని అంత డెడికేటెడ్గా జంతువులు కూడా ప్రార్థన చేసే సిచ్యువేషన్లో దేవుడు పెడితే మనకు మనకే ప్రార్థన జీవితం లేదు ఈరోజు మళ్ళీ దేవుడు అంటే చిత్తాన్ని స్పష్టంగా చెప్పాలంట ఎలా చెప్తారండి నెంబర్ వన్ కమిట్మెంట్ టు ద లాడ్ నెంబర్ టూ కామన్ సెన్స్ ఎఫర్ట్స్ ఆర్ కంటిన్యూడ్ ఎఫర్ట్స్ టు సర్చ్ నాట్ బై ద పర్సన్ హూఇస్ గెటింగ్ మ్యారీడ్ బట్ బై అ స్పిరిచువల్ ఎల్డర్ అండ్ థర్డ్లీ కాన్స్టెంట్ ప్రేయర్ లైఫ్ ఆర్ ఫెలోషిప్ విత్ గాడ్ కాన్స్టెంట్ ప్రేయర్ లైఫ్ ఆర్ ఫెలోషిప్ విత్ గాడ్ ఫోర్త్లీ చాలా ప్రాముఖ్యమైంది కంప్లీట్ సరెండర్ టు గాడ్ సావరినిటీ చాలా ప్రాముఖ్యత సత్యం చాలామంది అంటారు దేవుడు బ్లూ ప్రింట్ మొత్తం ఒకేసారి చూపిస్తే అయిపోతుంది బ్లూ ప్రింట్ మొత్తం చూపించండి ఇంకొంతమంది ఎలా తెలుసా అండి పెళ్ళి ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది ఎవరు ఎలా మొత్తం అంతా ప్లాన్ అంటే ఇచ్చేయాలంట వాక్యం చదివితే అలా చెప్పడు దేవుడు ఎందుకు తెలుసా అండి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచ్చాను చూడండి జనసిల్స్ ట్వంటీ ఫోర్ వస్ సెవెన్ నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండియో నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానముకు ఈ నిచ్చిన ప్రమాణం చేసి నాతో చెప్పిన పర్లోక దేవుడగు యహోవా తన దూత నీకు ముందుగా పంపును దూత ఎవరెళ్తారంట ముందెళ్తాడు ఈ దూత ముందు వెళ్తున్నప్పుడు మార్గాన్ని ఆయన స్టెప్ బై స్టెప్ క్లియర్ చేస్తాడు ఏ రూట్లో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అదంతా స్పష్టంగా దూత ఆజ్ఞాపిస్తాడు ముందుకెళ్తే లెవెన్ టు ఫోర్టీన్ జనసిస్ ట్వంటీ ఫోర్ ఫ్రం వర్స్ లెవెన్ టు ఫోర్టీన్ సాయంకాలం నందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ తన ఒంటెలను మోకరింప చేసి చూడండి ద స్టెప్స్ అండ్ స్టాప్స్ ఆఫ్ ఎ రైచస్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై గాడ్ బికాస్ హీ వర్క్స్ ఇన్ ద సావరన్ విల్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ సో గాడ్ లీడ్స్ టు ద రైట్ అకేషన్ ఇన్ ద రైట్ టైం టు ద రైట్ సిచువేషన్ టు ద రైట్ పర్సన్ ఆ నాహోర్ పట్టణాన్ని తీసుకొచ్చి కరెక్ట్గా అదే బావి దగ్గర ఏ బావి దగ్గర అయితే రెబక రాబోతుందో అదే బావి దగ్గర తీసుకొచ్చాడు దట్స్ కంప్లీట్ సరెండర్ టు గాడ్స్ అవర్ దైవ సార్వభౌమత్వానికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు దేవుడు అడుగులను ఆజ్ఞాపించి తీసుకొస్తాడు దట్స్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫైండింగ్ గాడ్స్ విల్ ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ నడిపిస్తున్నాడు పదకొండు వచ్చి చూడండి అదే బావి వచ్చి మోకరించాడు అక్కడే ప్రాణం చేశాడు ఇంక ఇన్ని బావులు ఉన్నాయి కదా పట్టణంలో ఇంత ప్రాంతం ఉంది కదా సుదీర్ఘమైన సువిశాలమైన నాహోర్ పట్టణములో ఎందుకు ఈ ప్రాంతానికి వచ్చి మోకరించాలి దేవుడు ఆజ్ఞాపిస్తాడు దాట్స్ హౌ గాడ్ డైరెక్ట్స్ యువర్ స్టెప్స్ ఇంకా ముందుకు వెళ్తే పని వచ్చింది చూడండి నా యజమానుడు అబ్రహాం దేవుడైన హోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఊట యొద్ నిలుచుచున్నాను ఇక్కడే ఉంటాను ప్రభావా దీని తర్వాత తిట్టేళ్ళలో నాకు తెలీదు ఇంటికి పోయి అడుగుతా ఉంటే ఎంత గలీజు ఉంటుందండి మన భాషలో తెలంగాణ భాష గలీజు ఉండదా తలుపు తట్టి ఇక్కడ అబ్రామ్ ఇక్కడ ఎవడ అబ్రామ్ అంటారు అందరూ ఎందుకంటే ఎప్పుడో పోయాను కదండి ఎన్నో సంవత్సరాల క్రితం విడిచిపెట్టి బయలుదేరాడు కదా అలా చేయకుండా ప్రభావ ఇక్కడ దాకా నడిపించావు దీని తర్వాత నాకు ఏం చేయాలి తెలియదు ఇక్కడే ఉంటా ఈ నీళ్ళ ఊట యొద్ నిలుచున్నాను అందుకొరికే అద్భుతమైన దైవ చిత్తాన్ని ఇది తెలుసుకోవడానికి ఒక సీక్రెట్ చెప్పాలని ఆశపడుతున్నా గాడ్ వెల్ షో హిస్ ప్లాన్ స్టెప్ బై స్టెప్ హీ విల్ నాట్ రివీల్ ఎంటైర్ బ్లూ ప్రింట్ అట్ వాన్స్ గాడ్స్ మెథడ్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఆల్వేస్ స్టెప్ బై స్టెప్ నువ్వు స్టెప్ వన్కి విదే చూపిస్తే దేవుడు స్టెప్ టూ ద్వారాలు తెరుస్తాడు బహుశా కొంతమందికి గేమ్ తెలిసే ఉండొచ్చు మ్యారియో అనుకుంటానండి గేమ్ అది ఆ గేమ్లో ఒకటి ఎంటర్ అయితే ఒక దగ్గర కీ తీసుకుంటే నెక్స్ట్ డోర్ ఓపెన్ అవుతుంది అంత మొత్తం ఓపెన్ అయిపోదు ఒకేసారి అది దాన్ని టచ్ చేసుకుని వెళ్తే నెక్స్ట్ పాయింట్స్ యాడ్ అవుతాయి నెక్స్ట్ ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది అదేవిధంగా దేవుడు చూపించే దైవ చిత్తాన్ని స్టెప్ బై స్టెప్ నువ్వు ఇదే చూపిస్తే దేవుడు తన అడుగు మన అడుగులను ఆజ్ఞాపిస్తాడు చూడండి ఎందుకు ఒక మంచి మాట రాస్తుంది అది మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతుంది యేష గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చినా చాలా ప్రాముఖ్యమైన దైవ చిత్తం విషయంలో ప్రేమిత్రమా ఈ సత్యాన్ని తెలుసుకో ఆర్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ నైన్ టెన్ అండ్ లెవెన్ వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానము తెలియజేయును తల్లి పాలు విడిచిన వారిక చన్ను విడిచిన వారిక ఎవరితో వర్తమానం చెప్తాడు పదవచ్చు చూడండి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత ఆచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు పదకొండవం చూడండి నిజమే అవును దేవుడు అట్లని చెప్తాడు నిజమే అలిసిన వానికి నెమ్మది కలగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు వారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనలతో మాట్లాడుచున్నాడు పదోత్వం చూస్తే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం లిటిల్ హియర్ అండ్ లిటిల్ దేర్ దట్స్ ద మెథడ్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్ స్టెప్ వన్ విదే చూపిస్తే స్టెప్ టూ తెరుస్తాడు దాని తర్వాత ఏం చేయాలో తెలియదు విదే చూపిస్తే అక్కడ కరెక్ట్ అదే టైంకి సార్వము చిత్తంలో రపక అక్కడే ప్రాంతానికి వస్తుంది ఈయనమోకరించిన ప్రాంతం ప్రార్థన చేసిన ప్రాంతం రేపకాన్ని అడుగులేస్తూ తీసుకొస్తున్నాడు దిస్ ఈస్ డివైన్ ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్ దట్స్ హౌ యూ ఫైన్ గాడ్స్ విల్ అడుగు పించి కరెక్ట్గా అదే టైంకి తీసుకొస్తాడు అందుకొరకు ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి నేను త్రోవలో ఉండగానే రెండో భాగం చూడండి నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమాను బంధువుల ఇంటికి నన్ను నడిపించే నేను త్రోవలో ఉన్నప్పుడే నడిపిస్తున్నాడు స్టెప్స్ ఆర్ బింగ్ ఆర్డర్డ్ బై గాడ్ వెన్ యూ కంప్లీట్లీ సరెండర్ టు గాడ్ అవర్ ఏంటి ప్రభా ఎలా వెళ్ళాలి నాకు తెలియదు ఎవరిని చిత్తమో నాకు తెలియదు కానీ అడుగులేస్తూ వెళ్తామని నడిపించు ప్రభా అని అడుగులేస్తున్నాడు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు దేవుడు సిగ్గుపరచాడండి ఇరవై ఏ ఇరవై తొమ్మిది అధ్యాయం పదమూడు పదమూడవత్సరంలో ఎంత మంచి మాట రాస్తుంది మీరు నన్ను వెతికినడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడలా మీరు నన్ను కనుగొందరు పూర్ణ మనసుతో వెతికితే నేను కనిపిస్తాను మీకు సామెతలు మూడో అధ్యాయం ఐదో ఆరు వచ్చిన చూస్తే స్వబుద్ధిని ఆదరణ చేసుకొని స్వబుద్ధిని ఆదరణ చేసుకున్న కానీ పూర్ణ మనసుతో నీ దేవుడు నే హో అధికారం ఒప్పుకోను నీకు ఆరు నీ మార్గములను సరళం చేస్తాడు ట్రస్ట్ ఇన్ గాడ్స్ ఆవర్ ఇన్ విల్ సబ్మిట్ హిజ్ అథారిటీ హీ విల్ ఆర్డర్ ప్రస్తుతం నీకేం కనిపించకపోవచ్చు కొంచెం బైబిల్ రాస్తుంది యశగ్రంథం ఇరవై మీద అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చినాల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట కాదంటారా పౌల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కన్వర్షన్ అప్పుడు అపోస్తుల కార్యము తొమ్మిది అధ్యాయం ఆరో చూడండి మొత్తం ప్లాన్ చెప్పలేదు దేవుడు అపోస్తులని తొమ్మిది అధ్యాయం ఆరో వచ్చం స్టెప్ బై స్టెప్ చెప్తాడు అపోస్సుల కార్యం తొమ్మిది అధ్యాయం ఆరో వచ్చినం ఇప్పుడు దేవుడు సౌలతో అంటున్నాడు సౌల లేచి పట్టణంలోనికి వెళ్ళుము ఫస్ట్ ఏం చేయాలా స్టెప్ వన్ నువ్వు పట్టణంకి వెళ్ళు మనం మనమంటాం లేదు పట్టణం బోని ఇక్కడే కూర్చుంటే నీ చిత్త మొత్తం బ్లూ ప్రింట్ అంతా చూపించేదాకా వెయిట్ చేస్తా దేవుడు చూపించాడు లేచి పట్టణంలోకి వెళ్ళము అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడను అక్కడికి వెళ్తే నేర్పిస్తాను నువ్వు స్టెప్ వనే విదే చూపించవు దేవుడు నీకు స్టెప్ టూ ఎలా చూపిస్తాడు నువ్వు బయలుదేరి వెళ్ళామంటే వెళ్ళవు మోకరించి ప్రార్థన చేయమంటే చేయవు మోకల జీవితం వచ్చి కరెక్ట్గా అదే ప్రాంతంలో మోకరించి ప్రారం చేసి స్టెప్ వన్కి విదే చూపిస్తే స్టెప్ టూ రెబకన్ తీసుకొచ్చాడు అక్కడికి విదే చూపించు దేవుడు అడుగులాగ్ నప్పిస్తాడు దాట్స్ గాడ్ సవరేంటి స్పష్టంగా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ ఒక్కొక్కటి 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 మొత్తం దేవుడు చూపిస్తే ప్లాన్ నీ జీవితంలో ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు థ్రిల్ ఉండదు ఏ రోజుకి ఆ రోజు దేవుడు ప్లాన్ ఏం చేస్తాడు ఓపెన్ చే క్లియర్ ఉంటుంది దేవుడు ప్లాన్ చూపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు నెగిటివ్ కూడా ప్రిపేర్ అవ్వాలి మెంటల్గా నువ్వు వెళ్ళి ఇదే దేవించుతావు అనుకుని అడిగితే వాళ్ళు నో చెప్పొచ్చు కూడా బైబిల్ రాయలేదా జెనసస్ ట్వంటీ ఫోర్ వర్స్ ఫైవ్ ముందే అంటున్నాడు చూడండి పన్నోడు ఎంత ప్రాక్టికల్లో చూడండి ఆ దాసుడు ఈ దేశంలోకి నా వెంట వచ్చటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నో చెప్తే నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలోకి నేను నీ కుమారుని తీసుకొని పోవాలని అడుగగా ఒకళ్ళు నో చెప్తుందేమో ప్రిపేర్ అయ్యాడు మెంటల్గా ముందే ఎనిమిది వచ్చిన కూడా చూడండి అయితే నీ వెంట వచ్చటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడలా వర్స్ ఫార్టీ నైన్ నలభై తొమ్మిది చూడండి కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయిననో నాకు తెలియజెప్పుడు లేని ఎడలా అదేనని చెప్తే తెలియజెప్పుడు అప్పుడు నేను ఎటు పోవాలనో అటు పోయేదని నో చెప్తే కూడా పర్లేదు ఐ యాక్సెప్ట్ కొన్నిసార్లు నో చెప్తే కూడా రెడీ అయిపో మెంటల్గా కొన్నిసార్లు మౌనం అర అంగీకారం ఉండొచ్చు కొన్నిసార్లు మౌనం నిరాకరణ కూడా కావచ్చు ఏదైనా కావచ్చు కొన్నిసార్లు కనిపెడుతుండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ బీ ప్రిపేర్డ్ బైబిల్లో రాసు చూడండి నెగిటివ్గా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాడు పర్లేదు నో కూడా పర్లేదు అప్పుడు ఉన్నాడు నో చెప్తారా వదిలేసారా నో ప్రాబ్లం నో ప్రాబ్లం రానంటే వదిలేసి వచ్చేసాయి నా కొడుకుని తీసుకుపోయే ప్రసక్తి లేదు అందుకోరు చూడండి ఈ నలభై లక్షలు అంటాడు ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఐదు లక్షలం చూడండి ఫార్టీ ఎయిట్ అందరం కదా నా తల వంచి యోహో మొక్కి ఆయన అధికారం ఒప్పుకొని అబ్రహాం నా యజమాను దేవుడిని యోహో స్తోత్రము చేసి తిని ఏలనగా ఆయన నా యజమాను యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గమును నన్ను నడిపించాను ఎగ్జాక్ట్ వేలో నడిపిస్తున్నాడు దేవుడు దిస్ ఈస్ హౌ బ్యూటిఫుల్ గాడ్ రివీల్స్ ఇస్ విల్ చిత్తాన్ని దేవుని మీద ఆధారపడితే లైఫ్ బికమ్స్ థ్రిల్లింగ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ యుల్ బీ కన్ఫ్యూజ్డ్ వెన్ యూ డోన్ నో గా దైవ చిత్తం వెళ్ళినప్పుడు కన్ఫ్యూషన్ అంతా మనుషులు చూసి ముందుకొస్తావు అదే మనుషులు చూసి వెనకల్లికి వెళ్ళిపోతావు పర్సన్లు చూసి ముందుకు వస్తావు అదే పర్సన్లు చూసి వెనకల్కి వెళ్ళిపోతాం అదే వాక్యం నమ్ముకొని దేవుడు పెట్టిన భారం పెట్టి వస్తే ప్రపంచంలో ఎన్ని శక్తులు వ్యతిరేకించినా స్థిరంగా అలాగే ఉంటావు ఎందుకు గడ్డెండిపోను పువ్వు వాడిపోను దేవుని చిత్తం నిరంతరం నిలుచును దేవుని వాక్యం నిరంతరం నిలుచును నేను దేవుని చిత్తాంతనం చేశాను కాబట్టి కదలడు అందుకు బైబిల్ రాస్తుంది ఆయన వైపు చూసిన వాడు సిగ్గుపడాడట విశ్వాసం కర్త కొనసాగించేవాడైనా ఏసు వైపు చూస్తే వెళ్ళాలి కానీ మనుషులు చూస్తే మనుషులతోని చూస్తే కంగారు పడతావు కృంగిపోతావు నువ్వు మనుషులు చూసి వచ్చావా దేవుని వెంబడించడానికి లేదా దేవుని చూసి వచ్చావా ఇవి దేవుని చూసి వస్తే మాత్రం కథలో ఎస్ ఐ విల్ స్టాండ్ కమ్ వాట్ మే ఐ హో బాస్ మీ ప్రామిస్ అండ్ ఇట్ ఈస్ హిస్ జాబ్ టు ఫుల్ఫిల్ ఇట్ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైన వాడు నెరవేర్చుకునేది ఆయన బాధ్యతని దేవుని చేతికి అప్పగిస్తావు అక్కడ ధైర్యం ఉంటుంది యుల్ నాట్ బి కన్ఫ్యూస్డ్ ఐదవదిగా రోమా ఎనిమిది పద్నాలుగు చూడండి దేవుని ఆత్మ చేత ఎందరో నడిపింపబడుతురో వారందరు దేవుని కుమారులయ్యందరు ఆత్మ దేవుని నడిపిస్తాడు అడుగులు అడుగులు అగడు కొన్నిసార్లు కన్ఫ్యూజన్లు ఉండొచ్చు నీకేం అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు ఎస్ చెప్పాలా నో చెప్పాలా ఏమీ తెలియకపోయి ఉండొచ్చు కానీ దేవుడు స్పష్టంగా తన మార్గాలన్నీ ఆ మంచు వీడిపోయినట్లు మబ్బు తొలగిపోయినట్లు దేవుడు నీ క్లారిటీ ఇస్తూ ఉంటాడు ఐదోదిగా ఫిఫ్త్లీ కన్ఫర్మేషన్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ సర్కంస్టాన్సెస్ ఆర్ త్రూ కండిషన్స్ కన్ఫర్మేషన్ చాలా ప్రాముఖ్యమైందండి పరిస్థితులు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఇది దేవుని చిత్తమ్మ కాదా అని ఇరవై నాలుగు అధ్యయం మాట ప్రాముఖ్యనమాట అబ్రహ్మాంటాడు నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానంకు ఈ దేశం ఇచ్చిదాన్ని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడ యహోవా తన దూతను నీకు ముందుగా పంపును మొదటిది ఏంటండీ దూతను పంపిస్తాడు మరి మనకు ఎవరు హూ ఇస్ ఇస్ ఏంజల్ దేవుడే ముందు మనం పం పోతాడట ఎలా పోతాడు యోహన్ సోట కూడా అధ్యయమ ఒకటి వచ్చినాం ఆది వాక్యం ఉండేందు వాక్యం దేవుని ఉండేది వాక్యమే దేవుడై ఉండెను అంటే మొదటిగా వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడు కన్ఫామ్ చేస్తాడు ఇక్కడ వెంటనే పొరపాటు చేయకండి వాక్యం ద్వారా కన్ఫామ్ అంటే పేరుతో పాటు వస్తుందా వెంటనే డోంట్ జంప్ ఇన్ టు లిటరల్ కంక్లూషన్ చాలామంది పొరపాటు చేస్తారు రీసెంట్గా ఒక బ్రదర్ వచ్చి అంటున్నాడు తన మెర్సీ అని ఒక అమ్మాయిని ప్రేమించాడు జరిగిన సంఘటన అండి మెర్సీ అని అమ్మాయిని ప్రేమించాడు అయితే వాళ్ళ నాన్నతో అంటున్నాడట ఆ డాడీ మెర్సీనే చేసుకోవాలి నేను అని చెప్పి అబ్బాయి కాన్ఫిడెంట్ చెప్తున్నాడు వాళ్ళ డాడీ అన్నాడు దేవుచ్చుతో మారా అంటే రెఫరెన్స్ తీసి చూపించాడు రోమా తొమ్మిది పదిహేను చూడండి ఏమన్నా రాస్తుంది ఫర్ హీ సెట్ టు మోజస్ ఐ విల్ హ్యావ్ మెర్సీ ఆన్ హూమ్ ఐ విల్ హ్యావ్ మెర్సీ ఐ విల్ హ్యావ్ కంపాషన్ ఆన్ హూమ్ ఐ విల్ హ్యావ్

వాని వలనైనా నువ్వు కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అవును అది నీది కాదు నువ్వు ఆశపడ్డ మరిసి కాదు దేవుడు చిత్తమైతే ఇస్తాడని చెప్పి కవరింగ్ ఇచ్చేవాళ్ళు నాన్న అదే వచనం మరిసి మరిసి మరిసీ అయినా ముందే ఆశ పెట్టుకున్నావు నీకు బైబిల్లో వర్సీ రాకపోతే ఏమొస్తుంది బైబిల్లో మరిసి అయిన పదము మంచితనం ఇవ ఎక్కడ చూసినా వస్తూ ఉంటాయి ఒకరు అనుకోండి అసలు ఆ పేరే లేదనుకోండి బైబిల్లో మరి ఎప్పుడు ఏం చేస్తావు పెళ్ళి పోతావా కొంతమంది ఆ పేరు కొరకు బైబుల్లో ఎక్కడ దొరుకుతుందని కొంతమంది పాపం గూగుల్ సర్చ్ చేసి వెతికి టైమింగ్ ప్లాన్ చేసుకుంటారు ఇంకొంతమంది అంటే డైలీ పోర్షన్ రాకపోతే ఆ దినం వరకు ప్లానింగ్ చేసుకుంటారు కొంత అట్లాంటి అంత కష్టపడాల్సిన అవసరం లేదు సమ్టైమ్స్ గాడ్ మే నాట్ స్పీక్ యూ లిటరలీ బట్ గాడ్ మే కన్ఫామ్ త్రూ అ ప్రామిస్ వచనం ఇవ్వచ్చు కొన్నిసార్లు వాగ్దానం ఇస్తాడు ఇది దైవ చిత్తమా కాదా అనేది దేవుడు కొన్నిసార్లు వాక్యానుసారంగా నీకు వాగ్దానం ఇస్తాడు ఇది వాక్యం ద్వారా దేవుడు కొన్నిసార్లు బయలుపరుస్తాడు రెండోది సర్కమ్స్టాన్సెస్ పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అక్కడ కరెక్ట్ టైంకి రెబకానే తీసుకొచ్చాడు దేవుడు అక్కడ ఆ రెబకాని తీసుకొచ్చినప్పుడు మూడోదిగా చూడండి వాక్యం ద్వారా పరిస్థితుల ద్వారా అందుకొరకే దైవ చిత్తాన్ని కొన్నిసార్లు ఎగ్జాక్ట్ వాక్యంలో వచ్చేసింది కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక సేవకుడు పొరపాటు చేశాడు ట్రైనింగ్లో ఉన్నాడు ఆయన ఒకరోజు లేచి ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్న సేవకు దగ్గరికి వచ్చి అంకుల్ అంకుల్ నాకు దేవుడు మాట్లాడాడు అంకుల్ మా మామ కూతుర్ని చేసుకోవాలని అన్నాడు అనేసరికి ఇంకేమంటారు ఏంది రెఫరెన్స్ అంటే యాకోబు తన మామ లాబాను దగ్గరికి వెళ్ళాను అని ఆ వచనం చూసేసరికి ఇంకేం చేస్తారే బాబు అన్నాడు ఈయనకేంటి ముందే ఇష్టపడ్డాడు అత్త కూతుర్ని మామ కూతుర్ని ఇప్పుడు వచనం చదువు కూడా లాభాను మామ కూతురు ఇవే వచ్చేసరికి డయ సేవకుని దగ్గరకు వచ్చి అన్నాడు అంకుల్ వెళ్తాను అంకుల్ని పాప మా సేవకుడు సరే నువ్వు చెప్పావు కదా పో అన్నాడు ట్విస్ట్ చెప్పానండి ఈయన బయలుదేరాడు మరుసటి రోజు ఉదయకాలం దిగాడు గుండె బగిలే వార్త ఏం తెలుసా ఆ అమ్మాయి వేరేలు లేచిపోయింది ఆల్రెడీ మళ్ళీ వచ్చాడు బ్యాక్ సేవకుడు అడిగాడు ఏందయ్యా బాబు మామ కూతురు అన్నామంట అంకుల్ ఏమనుకోవద్దు అతడు వారం క్రితం వేరే తెలిసిపోయిందట అది ఉచితంగా కాదనుకుంటే అంకుల్ ఇలా చేస్తావా డోంట్ బి క్యారీడ్ అవే గాడ్ కన్ఫర్మ్స్ ఈస్ విల్ త్రూ ప్రామిస్ నెసర్లీ నీడ్ నాట్ బి ద నేమ్ నెససరీలీ ఇట్ మైట్ సమ్టైమ్స్ బి ద నేమ్ గాడ్ మే గివ్ యు ప్రామిస్ వాగ్దానం ఇవ్వచ్చు కొన్నిసార్లు వచనంలో ద్వారా దేవుడు కాంటాక్స్ ద్వారా మాట్లాడవచ్చు కాంటాక్ట్స్ ద్వారా దేవుడు కొన్నిసార్లు అదే వచనంలో క్లారిటీ లేకుండా ఉండొచ్చు కూడా దేవుని ద్వారా కనిపెట్టు వాక్యం ద్వారా మాట్లాడారు రెండోది పర్సనల్ ద్వారా దేవుడు మాట్ కన్ఫామ్ చేస్తారు మూడోది కండిషన్స్ చాలా ప్రాముఖ్యమైనది ఏం కండిషన్ పెట్టాడండి చూడండి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచనం ఇరవై నాలుగు పద్నాలుగు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకును నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును కదా కాక అందువలన నీవు నా యజమాను మీద అనుగ్రహం చూపితేవని తెలుసుకోను ప్రభా నీ చిత్తమని ఎలా తెలుసుకుంటానంటే నేను కొన్ని కండిషన్ పెడతాను ప్రభా ఆ కండిషన్ అంటే ఈ ఎలియాజరు పెద్ద పనివాడి దగ్గర పది వంటలు తీసుకొని పోయాడు వంటలు నీళ్ళు బాగా తాగుతాయి ఈయన కండిషన్ ఏం అంటే నేను నీళ్ళు అడుగుతాను ఆ వచ్చే కన్యకను ఆమె నాకే కాదు నీళ్ళు ఇచ్చేది నా వంటలకు కూడా నీళ్ళు ఇవ్వాలి నేను అడగను నా వంటలు పెట్టమని ఆమెను తామే వచ్చి మీ వంటలు కూడా తాగాలి కదా అని తనే ఆఫర్ చేస్తే ఇది దేవుని చిత్తామని చూడండి ఎందుకు పెట్టాడు కండిషన్స్ కొంతమంది ఎలా పెట్టాలి కండిషన్ ఎందుకు పెట్టాలి కండిషన్స్ అంటారు కండిషన్ పెట్టడానికి కూడా ఈ పెద్ద దాసుని ఎందుకు నమ్మాడు తెలుసు అబ్రహాము ఆయన దైవికమైన అను అనుభవాల్లో అబ్రహాము దగ్గర దేవుని చిత్తాన్ని తెలుసుకొని నేర్చుకున్నాడు కండిషన్ పెట్టాడు తెలుసా అండి చూడండి ఇప్పుడు ఇస్సాకు వంశం అంతా కూడా ఈ ఇస్సాకు మీద ఆధారపడి ఉంది ఇస్సాకు తల్లి లేదు బాధపడుతున్నాడు ఒంటరివాడైపోయాడు చాలా రోజుల తర్వాత అమ్మ అమ్మ అమ్మకి కుమ్మాడు ఏకే కుమ్మాడు ఇస్తే అమ్మ ఎంతో ప్రేమ చూపించింది అమ్మ మరణించింది ఇప్పుడు నాన్న ముసలోడు అయిపోయాడు ఇంట్లో ఆల్రెడీ మూడు వందల మంది పనులు ఉన్నారు ఇంతమందిని పోషించే భార్య రావాలి ఈమె పని అనేది స్వార్థం లేకుండా పనులందరినీ చూసుకోగలగాలి ఇంత పెద్ద సంస్థను రన్ చేయగలగాలి ఇంతటి దిరోధాప్తమైన స్త్రీ రావాలి అంటే టెస్ట్ పెట్టాడండి కండిషనల్ టెస్ట్ అంట ఏం టెస్ట్ అది వచ్చే పిల్ల సెల్ఫిష్ ఉండొద్దు ఇది కండిషన్ ఎందుకు కండిషన్ పెట్టాడు కొంత పెడతారు ఈరోజు వర్షం పడాలి ఆ రోజు మాన్సూన్లో వర్షం పడకపోతే ఏం పడుతుంది ఇంకొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఎండ సడంగా రావాలి నేను బయట పోయిన వెంటనే ఎండ సడంగా చీకటి అయిపోవాలి అవే కండిషన్కి స్క్రిప్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ టెస్ట్ ఏం టెస్ట్ పెడుతున్నాడు తెలుసా అండి క్యారెక్టర్ టెస్ట్ ఈరోజు కుటుంబాలు నాశనం కావడానికి కారణం స్వార్థం ఈగో ఎక్కడ లేని అహంకారం నువ్వా నేనా ఏమనుకుంటావు నా వెనుక చరిత్ర అన్న మాటల్లో అట్లాంటి కూతురు కానీ తీసుకొస్తే ఈసాకు జీవితం నాశనం అవుతుంది సంస్థ సంస్థ పాడైపోతుంది అది సరుపదలు మూడు వందల పద్దెనిమిది మంది ఇంట్లో ఉన్న సైన్యం అంతా ముక్క చెక్కలై ఇషాకు వంశం అంతా నాష్టమైపోతుంది కాబట్టి ఎట్లాంటిది కావాలి తగ్గింపు గలది కావాలి ఈగ ఉన్నది కాదు సెల్ఫిష్నెస్ ఉండేది కాదు స్వార్థము లేనిది సేవా దృక్పథం కలిగింది యాగముగా ప్రభుకు సమర్పించుకోగలది సేవను చేయాలన్న ఆశ కలిగింది ఇతరుల బాధను అర్థం చేసుకునేది ఇతరుల పొట్టను చూసేది వాళ్ళ ఆకలితో ఉన్నారేమో అని ఆలోచించేది స్వబుద్ధి గలది దేవుడిచ్చే దానం దానికి టెస్ట్ పెట్టాడు ఏమని స్వార్థ పౌరు స్వార్థ లేదా సెల్ఫ్లెస్గా అన్నీ త్యాగం చేసి పెడతదా చూద్దాం నేను అడగను నేను నీళ్ళు నాకు అడిగితే వంటల కన్నిటికి పెట్టాలి అదే మనమైతే ఏమంటామండి అందుకొరకే పెళ్లి చూపులు అందరూ దేవతలే అందరూ దేవుళ్ళే ప్రతి పెళ్ళికొడుకు పెళ్లి చూపుల రోజు పెళ్ళికొడుకే కాదు పెళ్లి చూపులు పెళ్లి కూతురే కాదు దేవత లైక్ ఏంజల్ మికాయలు గాబ్రియలు వీళ్ళందరూ పనికిరారు ఆ రోజు ఎట్లుంటుందంటే ఆ పెళ్లి చూపుల టైంలో ఎంత మర్యాదలో ఎంత ఆతిథ్యాలో ఈయన టెస్ట్ పెట్టర్ ఎక్కడ టెస్ట్ పెట్టడో తెలుసా అండి న్యాచురల్ టెస్ట్ పెళ్లి చూపులో నటించవచ్చు రెబకా అక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలుసా అండి రెబకాకి తెలీదు గాడ్ టెస్ట్ యూర్ సీక్రెట్ ప్లేస్ గాడ్ టెస్ట్ నాచురల్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఏం టెస్ట్ చేస్తున్నాడండి ఒకటే మాట ఇప్పుడు ఆమె వస్తుంది ఇప్పుడు నిజంగా పెళ్లి చూపుల పరీక్ష ఎంతమందికి పెడుతుంది నీళ్ళు చూద్దాం అది కండిషన్ అంటే కండిషన్ పెడుతున్నప్పుడు కూడా వాక్యానుసారంగా తన కుటుంబాన్ని కట్టడానికి కొరకు ప్రాపర్ క్యారెక్టర్ టెస్ట్ని పెడుతున్నాడు అందుకొరకే ఏ ప్రియమిత్రమ్మా నేను ఎవరు పరీక్షిస్తున్నానో తెలియకపోవచ్చు కొంతమంది ఎట్లంటే అంతవరకు ఎట్లా పడతా ఉంటాను కానీ పెళ్లి చూపులప్పుడు అబ్బా కొంగు కప్పుకొని ఇంకా అసలు ఎత్తి చూడండి పైకి అని నాచురల్ ప్లేస్లో దేవుడిని పరీక్షిస్తాడు ఇంకొంతమంది మోసపోద్దు దయచేసి మంద్రాల్లో వచ్చి ఈ మధ్య మాకు చాలా పెడుతున్నారు కింద రిక్వెస్ట్లు లైఫ్ టెంపుల్ మెంబర్ అంటే కదా మేము నమ్మొచ్చా అని నేను ఒకటే మాట అన్నాను నేను వాళ్ళ లైఫ్ ప్రైవేట్ లైఫ్ నేను చూడలేదు వాళ్ళు ఎట్లా ఉంటారో నాకు తెలియదు మందరంలో మాత్రం అందరు దూతలే అని చెప్పాను మందరంలో వచ్చి మంద్రంలో మందరం అందరు బాగానే ఉంటారండి ఎలా ఉంటారు అనేది వాళ్ళ టెస్ట్ మనీ ఏంటనేది న్యాచురల్ కండిషన్స్లో చూడాలి ఇప్పుడు ఈ రెబకాని పరీక్షిస్తున్నాడు టెస్ట్ పెడుతున్నాడు ఇంట్లో తెలిసిన వాళ్ళ దగ్గర ఆ బావి దగ్గర ఆమె నిజంగా అదే మనమైతే ఏమంటామండి ఒక ప్రస్తుత దినాల్లో ఒక అమ్మాయిని ఊహించుకోండి రెబకా ప్లేస్లో ముసలోడు వచ్చి అమ్మ నీళ్ళు ఇస్తావంటే నీకేం పని పాటలేదా ఎట్లాగనిపిస్తాను నీకు నేను నా పనులే నేను చేసుకోలేస్తుండే మళ్ళీ వచ్చి నీళ్ళు అడుగుతున్నావా ఎట్లాగనిపిస్తారు నీకు అనేవాళ్ళు పౌష ఆమెకి అట్లా లేదండి గయ్యాలది కాదు స్వార్థపుర్రాలు కాదు అయ్యా పెద్దాయన వచ్చాడు ఆ దూరం నుంచి వచ్చాడు పాపం ఒక మంత్ ఎండిపోయింది అయ్యా నీకే కాదు ఈ వంటలు కూడా నేను నీళ్ళు చేది పోస్తాను చూడండి పది వంటలు ఒక్క వంటే మూడు నిమిషాల్లో రెండు వందల లీటర్లు తాగుతుందండి టూ హండ్రెడ్ లీటర్స్ తాగుతుంది మినిమం స్టోరేజ్ కెపాసిటీ సెవెంటీ ఫైవ్ లీటర్స్ అంటే మ్యాక్సిమం టూ థౌసండ్ లీటర్స్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ మినిమం స్టోరేజ్ అంటే పది అంటే ఏడు వందల యాభై లీటర్లు ఏడు వందల యాభై నుంచి రెండు వేల లీటర్ల మధ్యలో చేది పోయాలంటే ఎంత కష్టం ఓవర్ ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నంత నీళ్లు ఒక్క ఆమె చేతిపోయాలంటే ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తే గంట పడుతుంది పైన ట్యాంక్ నిండడానికి అట్లాంటిది చేదుతుంది పోస్తుంది చేతుంది పోస్తుంది ఆమెకు తెలీదు ఆమె ఈ మంచితనాన్ని ఈ పరీక్ష ఒక కోటీశ్వరుని భార్యగా రక్షకుని లోకానికి పరిచయం చేసే తల్లిగా ఒక దేశాన్ని స్థాపించే వీర నారిమ్మనిగా ఎంపిక చేయబడుతుందని ఆ కన్యకప్పుడు తెలియదు మై డే అసిస్టర్ మా డియో బ్రదర్ యువర్ స్మాల్ జస్ట్ గాడ్ ఈజ్ నోటీసింగ్ యూ యు నెవర్ నో దట్ మే బీ ఎ బిగ్గెస్ట్ రివార్డ్ ఫర్ యూ చిన్న చిన్న పరీక్షల్లో దేవుడు పెడుతున్న టెస్ట్లో ఏ స్థాయికి దేవుడిని తీసుకెళ్తాడు నీకు తెలియదు అమనుకుందండి ఆ రోజు నీళ్ళు చేది పోస్తే ఇస్సాకు నేను భర్త భార్యను అవుతాను ఇంత సామ్రాజ్యానికి వారసురాలు అవుతాను ఇస్రాయల్కి తల్లి అవుతాను యేసుప్రభు పురాణానికి పరిచయం చేసే వ్యక్తిని అవుతానని ఎప్పుడైనా కలగనిందా నిందా చెల్లి ప్రియ తమ్ముడు నీ భవిష్యత్తు గురించి దేవుడు దేడివంతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు పెడుతున్న చిన్న చిన్న పరీక్షల్లో దయచేసి విసిగిపోకు నీ మంచితనాన్ని కోల్పోకు డోంట్ లూజ్ యువర్ గుడ్నెస్ సమ్ వన్ బి టెస్టింగ్ యూ సంబడీ మే బీ ట్రై టు అసెస్ యూ యువర్ క్యారెక్టర్ డోంట్ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఆ పరీక్ష పెట్టి నేరుగా తీసుకెళ్ళి ఏం చేశాడండి వచ్చింది కండిషన్ పెట్టుకుంటే అదే కండిషన్ నెరవేరింది తీసుకొని అమ్మ వస్తావా ఇంటికి తీసుకెళ్ళి పంపిస్తారా అండి ఆనవాళ్ళు పెట్టేసరికి ప్లీజ్ టేక్ కర్ విత్ యూ చరిత్ర మార్చే వివాహం ఆరోదిగా రెండో కోరింది ఆరో అధ్యాయం పద్నాలుగు పదిహేను ఫిఫ్త్ ఈస్ కన్ఫర్మేషన్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ సర్కమ్స్టాన్సెస్ కండిషన్స్ అండ్ సిక్స్త్ లీట్ ఈస్ కంపాటబిలిటీ టెస్ట్ ఆఫ్ కంపాటబిలిటీ వాట్ ఈస్ అ కంపాటబిలిటీ రెండో కొంత ఆరు పద్నాలుగు పదిహేను చూడండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు జోడు నీతికి దుర్నీతి సాంగత్యం వెలుగు కొన్ని చీగడిసి పొత్తేం పదివచ్చ చూడండి పదివత్ చూడండి క్రీస్తునకు బిలియాలకు ఏమి సంబంధము అవిశ్వాసకి విశ్వాసకి పాలెక్కడ ఇంగ్లీష్లో రాస్తుంది బీ నాట్ అనీక్వలీ యోక్ట్ కాడి రెండెద్దులు రెండెద్దులు ఎద్దులు పెడుతున్నప్పుడు కాడి సమకాడి ఉండాలి ఒక ఎద్దు పొడువుగా ఉంది ఇంకొక ఎద్దు పొట్టి ఉంది ఎలా ఉంటుందండి కాడి కాడి వేసి నడిపిస్తే ఎటు పోతే కూడా తెలియదు బండి కంపాటిబిలిటీ మ్యాటర్స్ కంపాటిబిలిటీ లేకనే ఈరోజు కుటుంబాలు చీలిపోతున్నాయి ఇన్ఫిరటి కాంప్లెక్స్ మిస్ మ్యాచ్ అబ్సల్యూట్ మిస్ మ్యాచ్ కొన్నిసార్లు మిస్ మ్యాచ్లో కూడా దేవుడు సెట్ చేస్తాడు మ్యాచ్ సెట్ చేస్తాడు కానీ కొన్నిసార్లు కంఫర్టబుల్ ఈ ఈమె ఈ అమ్మాయి కేవలం వెళ్ళి ఆ ఇస్సాకు భార్య కాదు అంతమందికి తన యజమానురాలు చూసుకోగలగాలి షారా చేసిన పనులని చేయగలగాలి షారాకి ఎంత ఆతిథ్యం అండి దేవదూతలు వస్తే వెంటనే రొట్టెలు చేసి మాంసం వధించి అంత రెడీ చేసి చకచక చేసేసింది అంత లెగసీ కంటిన్యూ చేసే కోడలు రావాలి కదా కంపాటిబిలిటీ టెస్ట్ చేస్తాడు దేవుడు సమ బీ నాట్ అనీక్వల్లీ యోగ్ అన్నాడు కాడి సమకాడి ఉండాలి ఈ కాడి అందుకో ప్రభున్నాడు సాత్వికం దీన కాడి నాది రెండు ఎత్తుకొని నేర్చుకోండి దేవుడు ఉన్నాడు ఆ దేవుడి పైన కాడి మనం మోస్తున్నాం ఈ సమకాడి కానీ మనం కానీ ఒప్పుకొని దేవుని అధికారం ఒప్పుకుంటే ఆ కుటుంబంలో సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలు వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు ఆ కదిగా జెనసస్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ చదువుకొని ముగించేస్తాం ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం యాభై నుండి యాభై రెండు వచనాలు కలిసి చదువుకుందాం ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ లాస్ట్ వన్ లాస్ట్ సి స్టాండ్స్ ఫర్ కన్సెంట్ పీస్ కన్సెంట్ ఆర్ పీస్ లాభాను బెతుయేలును ఇది ఎహోవా వలన కలిగిన కార్యం వాస్తవంగా ఎవరండి అంజజనులు జనులు ఎహోవాదేవుడు పరిచయం లేడు వీళ్ళకి కానీ వారు ఎప్పుడైతే ఈ ఎలియాజర్ చెప్పిన అంతా విన్నారో కండిషన్స్ అన్ని నెరవేరిని చూశారో వాళ్ళ యజమాని నడిపించే విధానం విన్నారో అప్పుడు వాళ్ళు అంటున్నమాట ఇది యహోవ వలన కలిగిన కార్యము మేమైతే అవును కానీ కాదని కానీ చెప్పజాలము ఇదిగో రెపకాన్ని ఎదుట ఉన్నది ఆమెను తీసుకొని పోము యహోవా సెలవు ఇచ్చిన ప్రకారం ఈమె నీ యజమానునికి కుమారునిగా కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చాను కన్సెంట్ పీస్ అందుకొరికే ఆఖరిగా దేవుని వాక్యం పరిస్థితులు కండిషన్స్ ఇవన్నీ నెరవేరిన తర్వాత సమాధానం ఇస్తాడు దేవుడు అందుకో బైబిల్ రాస్తుంది దేవుడు అల్లరికి కర్త కాదు గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ వన్ కొన్ థౌజ్ ఫోర్టీన్ థర్టీ త్రీ కొన్ని వివాహ సంబంధాలు వస్తాయి అంతా కన్ఫ్యూజనే స్టార్టింగ్ నుంచి కన్ఫ్యూజనే ఉంటాయి కానీ దేవుడు తీసుకొచ్చే వాటికి కన్ఫ్యూజన్ ఉండదు దేవుడు అల్లరికి కర్త కాదు గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్ అందుకొరకే ఎలా ఉంటుంది తెలుసా అండి నెమ్మది యశాగ్రంథం పద్దెనిమిది నాలుగులో ఒక మాట నాకు బాగా ఇష్టమైన మాట అందరం కదా చేద్దాం గ్రంథం పద్దెనిమిది నాలుగవ వచ్చాం ఎలా ఉంటుందంట సమాధానం ఐ విల్ టేక్ మై రెస్ట్ లార్డ్ సేస్ ఐ విల్ టేక్ మై రెస్ట్ ఐ విల్ కన్సిడర్ ఇన్ మై డ్వెల్లింగ్ ప్లేస్ లైక్ ఎ క్లియర్ హీట్ అపాన్ హర్బ్స్ అండ్ లైక్ ఎ క్లౌడ్ ఆఫ్ డ్యూ ఇన్ ద హీట్ ఆఫ్ హార్వెస్ట్ తెలుగు రాస్తుంది యహోవా నాకు సెలవిచ్చున్నాడు ఎండ కాయుచుండగా ఎండ కాయుచుండగాను వేసవి కోత కాలమున బాగా ఉంది ఎండగా వస్తుంది ఒకవైపు వేసవి కోత కాలమును మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మలించి నా నివాస స్థలమున కనిపెట్టు చుందును దేవుని సమాధానము సమాధానము అది ప్రభుకరు కనిపెట్టుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో నీ సమాధానం పెరుగుతూ వెళ్తుంది ఎవరు మనసు నీ మీద అనుకున్నావు పూర్ణ శాంతిగాలనిగా దేవుడు చేస్తాడు వాగ్దానం దేవుడు ఇచ్చాడా దైవచిందని ఎవరిందా దేవుడు క్లియర్గా వర్క్ చేస్తాడు సమాధానం పెరుగుతూ వెళ్తుంది ఆ నెమ్మది నీలో పెరిగినప్పుడు దేవుని చిత్తాన్ని నూరు కనుక్కున్న వాక్యం ద్వారా ప్రామిస్ ఉంది సర్కమ్స్టాన్సెస్ దేవుడు ఏర్పాటు చేశాడు అడుగులు ఆజ్ఞాపించాడు కండిషన్స్ నెరవేరుతున్నాయి దైవికంగా కంపాటబిలిటీ టెస్ట్ మ్యాచ్ అయింది ఇప్పుడు సమాధానం దేవుడిస్తాడు అందుకంటే దేవుడు సమాధానకర్త సమాధానం మనం ట్రై చేసుకుంటూ వచ్చేది కాదండి ఎందుకంటే కొన్నిసార్లు సమాధానం అనేది ఎమోషనల్గా అప్పుడు బాగానే కనిపిస్తుంది తర్వాత డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది కానీ దేవునితో వచ్చిన సమాధానం ఎలా ఉంటదో తెలుసా అండి దినదినం పెరుగుతుంది బ్యూటిఫుల్గా సమాధానం పెరుగుతూ వెళ్తుంటుంది నది వలే సమాధానం చిన్నగా స్టార్ట్ అయ్యి అందుకని మనకు తెలుసు కదండి ఆ యొక్క కూరుగు ప్రాంతంలో కావేరి నది పుట్టిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు చిన్న కాలు దగ్గర చిన్న దాంతో పుడుతుంది తర్వాత కావేరి మహానదిగా ప్రవహి ప్రవహిస్తుంది దేవుని సమాధానం చిన్నగా స్టార్ట్ అయ్యి దినదినం పెరుగుతూ వెళ్తుంది చివరికి లాభాన్ని వాళ్ళకి నాహోరు అక్కడ గమనించినట్లయితే బెత్తి సమాధానం ఇచ్చాడు వాళ్ళన్న లాభానికి ఇచ్చాడు ఇప్పుడు చూడండి తండ్రి అలాగే అన్న సమాధానం రావడమే కాదు ఈయనకి సమాధానం వచ్చింది ఇరువైపుల సమాధానం రెబకా విదే చూపిస్తుంది ఇవన్నీ ఓకే అయిపోతే డైరెక్ట్గా వస్తావా అమ్మ అంటే కొన్ని రోజులు నాకు టైం పడుతుంది అన్నారు వీళ్ళన్నారు కుదరదు అన్నాడు ఎవరు ఈయన వెళ్ళి అసలు కుదరదమ్మ కుదరదు రావాల్సిందే వెంటనే రావాల్సిందే దాంట్లో ఒప్పుకుంది బయలుదేరారు అడుగులేస్తూ వచ్చింది అద్భుతమైన సత్యం ఏంటంటే మార్గం అంతట్లో ఇసాకు గురించి వర్ణిస్తూ వచ్చాడు ఆ ఇస్సాకును చూసిన వెంటనే దైవచంద్రాలైన రిబ్కా ప్రతిస్పందన చూడండి ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం అరవై నాలుగో వచ్చినం రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొంటకు పొలములు నడుచున్న ఆ మనుషుడు ఎవరిని దాసుని అడుగుగా అతడు ఇతడు నా యజమానుడు అని చెప్పను గనుక ఆమె ముసుకు వేసుకొనెను రేపకా వేయిలని మనం కూడా చూస్తాం మ్యూజియంలో వెయ్యలేసేసుకుంది బయలు రాస్తుంది అందగా తేట రూపసి చూడ్డానికి చక్కంది ఆతిథ్యం ఇచ్చే మనసు తర్వాత ఆ సేవా దృక్పథం కలిగింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆ భర్త గౌరవం ఇచ్చి వెంటనే ముసుగు కప్పుకొని దిగింది ఒంట మీద నుంచి దిగిన గౌరవం కలిగింది ఈ రకంగా దైవికమైన ఆ వివాహాన్ని దేవుడు నిరూపించడానికి అరవై ఏడు వచనాల్లో దేవుడు తీసుకొని స్థిరపరిచాడు ఆలోచించండి చాలామంది అడుగుతారు ఈ ప్రశ్న ప్రేమించి పెళ్ళి చేసుకోవాలా లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ బిబ్లికల్ ప్రిన్సిపల్ చూస్తే పెళ్లి చేసుకున్న తర్వాత ఎంత ప్రేమించాడు ఈ యొక్క ఇస్సా కంటే అంత ప్రేమ జంటగా ఉన్నారు గాడ్ వాంట్స్ లవ్ ఇన్ మ్యారేజ్ నాట్ లవ్ బిఫోర్ మ్యారేజ్ ప్రేమకు ముందే పెళ్ళి పెళ్ళికి ముందే ప్రేమ అంతా ఒలక పోసుకున్న తర్వాత ఇంకా నీ పెళ్ళిలో ఏం ప్రేమ ఉంటుంది పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రేమించే చచ్చేదాకా ప్రేమించు భర్తలారా నీ భార్యలు ప్రేమించుమన్నాడు భార్యలారా నీ భర్తకు విదే చూపించమన్నాడు దట్ ఈస్ వాట్ ఈస్ అ మోడల్ దట్ గాడ్ అ సెట్ అండ్ దట్స్ వాట్ ఐజక్ అండ్ రెబక్ హవ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ దే సెట్ అ మోడల్ ట్రెండ్ ఫర్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు ఫాలో ప్రేమిత్రమా ఈ సందర్భం ముగించక మునుపు ఒక మాట అడుగుతున్నాను అందుకో ప్రాబ్ మీరు నాకు ఆశపడుతున్నట్లయితే యథార్థంగా వెతికినట్లయితే ఇరవై తొమ్మిదో అధ్యాయం పదబడొచ్చినాం హిరిమి ఇరిమియా గ్రంథం ఈ మాట చదువుకొని ముగించేసుకుందాం జెర్మియా ట్వంటీ నైన్ వర్స్ థర్టీన్ ఆల్ ఆఫ్ అస్ ప్రేయర్ఫుల్లీ మీరు నన్ను వెతికినడలా పూర్ణ మనస్సుతో మీ నాతో విచారణ చేసినలా నేను మీకు నన్ను కనుగొందరు దేవుడు మీరు పూర్ణ మనస్సుతో వెతికితే నేను మీకు కనుగొంటానయ్యా విడిచిపెట్టే దేవుడను కాదు అందుకొరకే ఇదే తర సరైన స్తోవాన్ని ఒక స్వరం మెల్లని స్వరము నీతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకొరికే దైవ చిత్తం చేయాలని ఆశ ఉంటే దేవునితో వ్యక్తిగత సంబంధం మాత్రమే కాకుండా సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకున్నప్పుడు దేవుని ఎదుట నీకు ఎటువంటి షరతు లేకుండా ప్రభు దగ్గరకు అప్పగించుకున్నప్పుడు దేవుడిని అడుగులను ఆజ్ఞాపించి దైవ చిత్తానుసరంగా నీ కుటుంబాన్ని కాదు భవిష్యత్తును కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు